వెల్కమ్ టు అండ్ హార్ట్ నమస్కారం లక్ష్మీ అడ్డు గారు ఎలా ఉన్నారు చాలా కాలం తర్వాత ఇయర్స్ ఇయర్స్ అదే స్టేట్ విడిపోకటానికి ముందేమో అడావుడి విడిపోయిన తర్వాత మీరు అటు మేము ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు ఇది బరువుగా ఉందా లేకపోతే ఆనందంగా ఉందా బాధ్యతగా ఉందండి బాధ్యతగా ఉంది ఒక బాధ్యత నా మీద అప్పచెప్పినారు ఆ బాధ్యత నిర్వర్తించేదానికి మీ అందరి సహకారంతో భగవంతుడి ఆశీస్సులతో ముందుకు ఆలోచన ఓకే అంతవరకు ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు ఇది పెద్ద బరువు కదా బరువుగా నేను ఫీల్ అవట్లేదు బాధ్యతగా ఫీల్ అవుతున్నాను ప్రస్తుతానికి ఏమైందంటే గత నాలుగు సంవత్సరాలుగా వన్ సైడ్ వాయిస్ వెళ్ళిపోయింది మా వాయిస్ ప్రజలకు వెళ్ళ కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ కూడా ఇచ్చి ఇవ్వలేదు అనేటువంటి ఒక దుష్ప్రచారంతో ప్రజలు కొంత మా మీద వ్యతిరేకత పెంచుకున్నారు ఆ దుష్ప్రచారంతో ఇవాళ మేము వాస్తవాలను ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళిన రోజున అంతేకాని వ్యక్తిగతంగా ఏం లేదుగా ఇప్పుడు మా మీద నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగతంగా ఏదైతే ఒక భ్రమ కల్పించారో ఒక దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారాన్ని మేము సమర్థవంతంగా మరి ఫేస్ చేసి ప్రజల్లోకి వెళ్ళి వాస్తవాలను తెలియజేసిన రోజున మా మీద వ్యతిరేకత ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అనేక కోణాల్లో ఈ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడింది దానికి నిదర్శనం మనం మొన్న ఇరవై ఎనిమిదో తారీఖున ఈ స్టేట్ గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది జివో నెంబర్ ఫిఫ్టీ నైన్ మూడు వేల ఐదు వందల కోట్లు రూరల్ డెవలప్మెంట్కి దగ్గర దగ్గరగా నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్లు వేయటానికి ఇచ్చిన సందర్భం అట్లా మీరు తీసుకోండి భారతదేశంలో అనేక రాష్ట్రాలు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రం కూడా బీజేపీ వ్యతిరేకంగా ఏరన్నా ఏ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం మా మీద కక్ష సాధిస్తుంది అనేటువంటి మాట ఏ రాష్ట్రం నుంచి లేదు ఈ రాష్ట్రం నుంచే మొదటి నుంచి తీసుకుంటూనే ఏదో మనకు సామెత ఉంది ముద్ద ముద్దకు బిస్మిల్లా ఇక్కడ మెతుకు మెతుకు బిస్మిల్లాయి మెతుకు మెతుకు అయ్యి ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతను కావచ్చు అవినీతిని కావచ్చు దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్ది పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేయటం వల్ల మాకు ఈ సమస్య ఏర్పడింది దాన్ని మేము ఈ రోజున సమర్థవంతంగా ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళటం అనేది మా ముందు ఉన్నటువంటి అది కానీ ఇక్కడే కాదుగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిందిగా అదేం లేదండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీనే దగ్గర దగ్గర ఇరవై రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారం ఉంది ఎప్పుడూ లేదు కేంద్రంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇన్ని రాష్ట్రాల్లో అధికారం వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదుగా బట్ అదంతా పక్కన పెడదాం ఇప్పుడు ఉప ఎన్నికలు అనుకోండి మధ్యకాలంలో జరిగింది అన్నీ ఓడిపోతున్నారు ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర మూడు మూడు ముఖ్యమైన నియోజకవర్గాల్లో లోక్సభ ఓడిపోయారు ఉప ఎన్నికల్లో పెద్ద క్రైటీరియా కాదండి ఉప ఎన్నికలు ఏంటంటే అది దానివల్ల దేశ ప్రధానికి ఏదవుతుందో అనేటువంటిది కాదు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రజెంట్ ఆ టైంని బట్టి జరిగేవి పంతొమ్మిది నాటికి ఈ పరిస్థితి ఉంటుందని నేను అనుకోను జనరల్ ఎలక్షన్స్గా పరిస్థితి ఉంటుందని నేను అనుకోను మారిపోతుందంటారా ఖచ్చితంగా ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అవసరమండి నిస్వార్థంగా అవినీతి రహితంగా దేశ సంక్షేమం కోసం పేద బడుగు వర్గాల అభివృద్ధి కోసమే తను ఈరోజు వరకు కూడా పనిచేస్తున్నాడు ఏదైతే ఆయన ప్రధానమంత్రిగా మొట్టమొదట పార్లమెంట్లో కాలు పెట్టిన రోజున ఈ దేశానికి సేవకుడుగా ప్రధాన సేవకుడిగా నేను పనిచేస్తున్నానని చెప్పినాడో ఈ నాలుగు సంవత్సరాలు కూడా తను నిరంతరం ఎక్స్టర్నల్ ఇష్యూస్లో అయితే కావచ్చు ఇంటర్నల్ ఇష్యూస్లో అయితే కావచ్చు నిరంతరం ఆయన ఒక కష్టజీవిలాగా పనిచేస్తున్నాడు దానికి ప్రజలు లక్ష్మణ్ గారు మన ఇద్దరు పక్కన పెడతాం మన పరిచయాలు నరేంద్ర మోదీ ఆయన ఆయన కష్టపడుతున్నాడంటే మాత్రం ఈ దేశ ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే ఆయన ఏసిన డ్రస్ వేయకుండా రంగేలి రాజాలాగా ఉంటాడు మనిషి తర్వాత ఎక్కిన విమానం ఎక్కకుండా దేశ విదేశాలన్నీ ఏ ప్రధానమంత్రి ఎంత స్వల్ప వ్యవధిలో ఇన్ని దేశాలు తిరగల ఒకటి ఆయన ఈ దేశ ప్రజలకి నిజాయితీగా ఉంటున్నారు అనేది మీరు అంటున్నారు నిజాయితీ విషయంలో ఎవరు డిస్ప్యూట్ చేయట్లా నిజాయితీ వేరు కానీ ప్రజల మనసు తెలుసుకుని ప్రవర్తించడం వేరు రెండు తేడా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు అనేక దేశాలు తిరిగారని ఇప్పుడు మీరు ఒక్కటి తీసుకుంటే ఈ రోజున పాకిస్తాన్ని దాన్ని ఇండివిజువల్ చేయగలిగినారు కదా ఎవరు సపోర్టు లేకుండా ఒక టెర్రరిస్ట్ దేశం కింద క్రియేట్ చేసినారు కదా అనేక దేశాలతో భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాల విషయంలోనైతేనేమి ఎప్పటి నుంచో పరిష్కారం కానటువంటి ఇష్యూస్ ఆ దేశాలతో ముడిపడి ఉన్నటువంటిది ఏ దేశమైనా కూడా ఈ మధ్య నేను వాట్సాప్లో ఒక ప్రొఫెసర్ పెట్టినారు ఆయన ఏదో ఊరిక ఎక్కిన విమానం ఎక్కకుండా విదేశాలు తిరుగుతున్నారనేటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నారని ఏ దేశంతో ఎన్ని సంవత్సరాలుగా మనకి సమస్యలు పరిష్కారం ఉన్నాయి ఏ ప్రధానమంత్రి చొరవ చూపినటువంటి విధంగా ఆయన ఆ దేశాలతోటి మనం పరిష్కారం చేసుకొని సత్సంబంధాలు చేస్తూ ఓ పక్కన పాకిస్తాన్ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ప్రపంచ దేశాలకు చూపించి ఎలోన్ చేయగలిగిన సక్సెస్ కాగలిగినాడు పాకిస్తాన్ని చైనాని ఎక్స్పోజ్ చేయగలిగినాడు వాళ్ళతో ఒక పక్క సమర్థవంతంగా ఫేస్ చేస్తూనే ప్రపంచ దేశాల నుంచి వీళ్ళని ఎక్స్పోజ్ చేయగలిగాడు అనేటువంటిది నేను ప్రొఫెసర్ పెట్టింది చూశానండి అట్లాగా దేశంలో కానీ విదేశాల్లో కానీ మేము ఓట్ బ్యాంక్ రాజకీయాల జోలి పోట్లయినా కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు ఏది తను నమ్మారు దాని ఆ నిర్ణయాల వల్ల ఈ దేశ ప్రగతి చెందుతుందని నమ్మాడు ఆయనకు కూడా ముఖ్యమంత్రిగా అపార అనుభవం ఉంది ఒక ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ కానీ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ కాదు మనం అతను గత చరిత్ర కూడా తీసుకుంటే కొన్ని నిర్ణయాలు కఠినమైనప్పటికీ కూడా తీసుకున్నారు కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వెళ్లకుండా వ్యక్తి జీవన ప్రమాణం పెంచేదానికి జీవిత భద్రత కల్పించేదానికి సంపూర్ణ రూరల్ డెవలప్మెంటు ఈ కాన్సెప్ట్ తీసుకొని పనిచేస్తున్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో అంత్యోదయ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు ఆ రోజున ఏ సిద్ధాంతం అయితే పెట్టినారో ఆ సిద్ధాంతంతోనే మాకు వాజ్పేయి గారు కానీ లక్ష్మణ్ గారు మీరంతా ఆంధ్ర వాళ్ళు కదా హిందీ రాదు కదా ఈ భారతీయ జనతా పార్టీ పేర్లు అన్నీ హిందీతో ఉంటాయి ఆ స్కీమ్లు అన్నీ కూడా హిందీలో హిందీలోనే ఉంటాయి కదా అవన్నీ నేర్చుకోవడానికి ఇబ్బంది కనిపించలే మీకు ఇప్పుడు అంటే నేను హై స్కూల్లో చదివేటప్పుడు నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ అండి మాట్లాడకపోవచ్చు కానీ చదువుతాను ఓకే హిందీ చదవడం వచ్చు ఇప్పుడు మీకు చదువుతాను హిందీ చదువుతాను ఇప్పుడు నాకు ఇప్పుడు సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి లెటర్స్ అన్ని కూడా హిందీ చదువుతాను మాట్లాడలేను గానీ చదువుతాను చదువుతాను కొంతవరకు దానికి అర్థం చేసుకోగలను అర్థం చేసుకోగలను అంటే హిందీ ఏదో చెబుతారు చూసారు కమ్యూనికేషన్ వరకు కొంతవరకు బానే ఉంటది కానీ ఫ్లూయెంట్ హిందీ గా అయితే మాట్లాడలేను ఏదో ఇంగ్లీష్ కొంచెం మాట్లాడగలను కాబట్టి మేనేజ్ చేసుకుంటున్నాము ప్రయత్నం చేస్తాం హిందీ కూడా నేర్చుకోవటానికి సరే ఏదైనా అవకాశం ఉంటే మాట్లాడుతాం నేర్చుకోవటానికి వచ్చే చదువుతాను నేను లెటర్స్ అయితే చదువుతాను కానీ మీ జీవితం ప్రారంభం నుంచి మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ కోర్ కాంగ్రెస్ ఇప్పటికి నాలుగు దశాబ్దాలు నాలుగు నాలుగు దశాబ్దాలు కదా ఇప్పటికి మిమ్మల్ని చూస్తే నాకైతే కాంగ్రెస్ డ్రెస్ కానీ అది కానీ ఎందుకంటే మీరు ఆ బొట్టు అప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు ఏదో బీజేపీ రోజు పెట్టుకునేది కాదు మీరు వీరాంజనేయ భక్తుడు కదా అందుకే కానీ అంత జీర్ణించుకుపోయిన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని జీర్ణించకపోయిన మీరు ఇంత స్వల్ప వ్యవధిలో బీజేపీని అడాప్ట్ చేసుకోవటం ఇబ్బంది అనిపిసిస్ నాకేం అనిపించలేదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది అయితే లేదు మీరు చరిత్ర తీసుకుంటే స్వాతంత్రాన్ని అడాప్ట్ చేసుకోవటం దాని తర్వాత వచ్చినటువంటి ఒక్కొక్క ప్రధానమంత్రి వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా పనిచేసుకొచ్చినారు మనకు మొదటి నుంచి కానీ ఇక్కడ అట్లాగే ఒక సిద్ధాంతం ఉంది భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఏంటది ఇది అంత్యోదయ అనేటువంటిది ఒకటి భావం భావం అని అంటే ఇప్పుడు భావంలో అందరూ కలిసిపోవాలి కదా అందరు కలవాల్సింది కానీ ముస్లింస్ ఎందుకు ఎవరు వ్యతిరేకం కాదు ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ ఏ కులాన్ని ఏ మతాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు హిందుత్వాన్ని కన్వర్షన్ వ్యతిరేకించింది తప్ప అది ఆక్షేపణ లేదు కన్వర్షన్ వ్యతిరేకించింది కన్వర్షన్ వ్యతిరేకించింది తప్ప ఏ మతాన్ని ఏ కులాన్ని వ్యతిరేకించలా టెర్రరిజాన్ని వ్యతిరేకించింది మతాన్ని మతాన్ని వ్యతిరేకించలా దానికి ఒక ముద్ర వేసినారు దానికి ఒక ముద్ర వేసినారు ఇప్పుడు నేను ఒకసారి ఈ ఆర్ఎస్ఎస్లో ఒక విభాగం ఉంది సామాజిక సమరస్థ విభాగం అని ఒకటి ఉంది దానికి కొంతమంది ఫుల్ టైమర్స్ పనిచేస్తుంటారు ఏంటి దానికి ఫుల్ టైమర్స్ దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒకే గ్లాసు ఒకే గుడి ఒకే బడి అనేటువంటి దానికి వీళ్ళంతా దానికి ట్రైనింగ్ది నన్ను పిలిచినారు చీఫ్ గెస్ట్ గారు దానికి వెళ్ళి నేను ఆశీర్పోయాను ఎందుకంటే ఇప్పుడు మీరు దళితులకు వ్యతిరేకమైన ఒక ముద్ద వేసినారు పరిస్థితి ఇంతమంది దగ్గర దగ్గర ఒక అరవై మంది దాకా వచ్చారు ఈ అరవై మంది కూడా వాళ్ళు మ్యారేజెస్ చేసుకోకుండా గ్రామాల్లో వీళ్ళు ఈ సిద్ధాంతాలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతారు వాళ్ళకి అది పని మరి మీరు ఇంతకాలం మీరు మీడియాని ఎందుకు పిలవరు లోపలికి ఎందుకు చెప్పరు మీరు ఈ నాలుగు గోళ్ళ మధ్య మీరు జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీ మీద జరిగేటువంటి ఒక దుష్ప్రచారం మీరు ఏదో మసీదులు బలగొడతారంట చర్చిలు బలగొడతారంట అనేటువంటిది ఒక దుష్ప్రచారం అన్న జరుగుతున్న టైంలో అసలు ఒరిజినల్గా మీరు చేసేటువంటి కార్యక్రమాలు సమాజానికి తెలియాలి కదా తెలియాలంటే మీరు మీడియాని పిలవాలి అని అప్పుడు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టించినప్పుడు జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు ఇటువంటిది ఇక్కడ ఈ ఒక సంస్థ నడుస్తుందా ఇక్కడ అనేటువంటి దాని మీద అందుకని ఎక్కువ దుష్ప్రచారం ఎక్కువ అంటే దుష్ప్రచారం అంటే సరే మీ కోరం నేను విభేదించను కానీ ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ గురించి ఒక అభిప్రాయం ఉండేవాళ్ళు రాజకీయ నాయకులకు ఉంటుంది మామూలు మామూలు పబ్లిక్ ఆర్ఎస్ఎస్ గురించి పెద్ద దురాప్రాయం తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కొంత సోషల్ ఆర్గనైజేషన్ సర్వీస్ అవన్నీ ఉన్నాయి సర్వీస్ కానీ ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ తీసుకోండి పంతొమ్మిది శాతం మంది ఉన్నారు ముస్లింస్ అంటే దాదాపు మూడు కోట్ల మంది జనాభా రాష్ట్ర జనాభాలో ఒక్క సీట్ ఇవ్వలేవరికి మీరు సీట్ ఎన్ని సీట్లు ఇచ్చేరైన సీట్లు ఎవరు లేదనే సంగతి తర్వాత ఎయిటీ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్న చోట కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచాడు ఇప్పుడు మీకు యూపీలో కావచ్చు గుజరాత్లో కావచ్చు అసెంబ్లీ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎయిటీ పర్సెంట్ మీకు ముస్లింస్ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిచాడు అంటే ఇప్పుడు ఇప్పుడు అక్కడ స్థానికంగా వాళ్ళు మనకి వీళ్ళు వ్యతిరేకం కాదు అనేటువంటి భావన ఉండబట్టే కదా అభ్యర్థిని నేను నా అభిప్రాయం ఏంటంటే ఆ రోజు డిమానిటేషన్ జరిగింది కనుక రద్దు ఆ డబ్బంతా మాకు వస్తుందని చెప్పి వాళ్ళు భ్రమించారు ఖచ్చితంగా మే తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ తప్పకుండా తప్పకుండా మళ్ళీ రెండు వేల పంతొమ్మిది మనం మేకి మాట్లాడేటప్పటికి మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఉంటారు దాంట్లో అయితే డౌట్ లేదు ఎవరు దాని గురించి ఎవరు కూడా డౌట్ పడట్లా అందరూ మళ్ళీ నమ్ముతున్నారు బీజేపీ వాళ్ళు మాత్రమే నమ్ముతున్నారు అది ఓకే ఇప్పుడు మీరు మతదత్వ పార్టీ అనే విషయంలో ఇప్పుడు మీ జిల్లాకు చెందిన మంత్రి రకానంద బాబు కూడా బీజేపీ మతత్వ పార్టీ అని నిన్నదా కలిసి ఉన్నారు వాళ్ళు కూడా మీతో కానీ ఇప్పుడు మిమ్మల్ని మతత్వ పార్టీ అని నిందిస్తున్నారు దానికి మీరు కౌంటర్ చెప్ప చెప్తారా ఆయన ఆయన బయట ఒకటి తీసుకుందాం నమస్కారం ఆర్కే గారు నాదొక ప్రశ్న మీరు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కన్నా లక్ష్మీ గారితో నిర్వహిస్తూ ఉన్నారు నాది ఒక సూటి ప్రశ్న కన్నాగారిని అడగదలుచుకున్నాను మీ ద్వారా దాదాపు ఐదు సార్లు శాసనసభ్యుడిగా పన్నెండు పదమూడు సంవత్సరాలు మంత్రిగా విద్యార్థి రాజకీయాల నుంచి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘ అనుభవం కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్నటువంటి నాయకులు కన్నా లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పుట్టుక మొదటి నుంచి కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి తనదైనటువంటి ముద్ర దానిలో అంతకాలం మమేకమై ఉంటాం అంటే వీరు రక్తం కూడా మూడు రంగుల రక్తం అని చెప్పి గుంటూరు జిల్లాలో ప్రజలు అనుకుంటా ఉండేవాళ్ళు బీజేపీ వాటి సిద్ధాంతం వేరు పుట్టుక వేరు జనసంఘు జనసంఘ్లో నుంచి ఆవిర్భవించినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలం ఇవన్నీ హిందుత్వం ఒక మతతత్వ విధానాల్లో మొట్టమొదటి నుంచి కూడా వేళ్ళు అనుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు అనేది ప్రజా జీవితంలో ఉన్నటువంటి మీరు ప్రజలకి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావిస్తా ఉన్నా ఆయన మాట్లాడిన దానికి నేను కౌంటర్ చెప్పడం అనేది కూడా కాదు ఎందుకంటే ఇప్పుడు మతతత్వ పార్టీ రెండు సార్లు మీరు మాతో కలిసి వెళ్ళారు అప్పుడు మీకు మతతత్వ పార్టీ అనిపించలేదా బేసికల్గా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అండి ఒక సిద్ధాంతం కలిగినటువంటి పార్టీ మా సిద్ధాంతం అనేటువంటిది పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారు విజయవాడలో పెట్టినప్పుడు వర్క్షాప్ దీనికి ఒక సిద్ధాంతం పెట్టారు అంత్యోదయ ఇట్స్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్ దానికి నిదర్శనం మీరు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత్యోదయ కార్డులు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు భారతదేశంలో అదే సిద్ధాంతం మీద ఇవాళ మోడీ గారు కూడా నడుస్తున్నారు ఏదైనా జన్ధన్ అకౌంట్స్ పెట్టని లేకపోతే మీకు ఇండివిజువల్ లెట్రిన్స్ మహిళల గౌరవాన్ని తీసుకునేటట్టు పెట్టని గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి ఇవన్నీ కూడా సిద్ధాంతం పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి ప్రభుత్వ ఫలాలు అందాలనేటువంటిదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం తప్ప మాది మాత్రం మతతత్వ పార్టీ కాదు నిన్నటిదాకా మాతోటి ఉండి అప్పుడు మీకు అనిపించలేదా మతతత్వ పార్టీ అని ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కూడా ఒక ఒక వర్గం నరేంద్ర మోదీ ధోరణి పట్ల అసంతృప్తిగా ఉంది ఆర్ఎస్ఎస్లో కూడా ఒక ప్రధాన వర్గం నరేంద్ర మోదీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంది ఇది నాకున్న ఖచ్చితమైన సమాచారం ఎందుకంటే ఈయన ఒంటరి పోకట్ల వల్ల రాక రాక అది వచ్చిన అధికారం పోతుంది అన్న ఒక ఆందోళన ఎవరికి ఆ భయం లేదండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పంతొమ్మిదిలో ప్రధానమంత్రి అవుతారు అనే దాంట్లో డిస్ప్యూట్ ఎవరు చీట్ల ఎవరు చీట్ల డిస్ప్యూట్ ఎవరు చీట్ల ఎవరు చేట్లా ప్రధాన ప్రతి వాళ్ళు కూడా పంతొమ్మిదిలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు అవుతారు దాన్ని ఎట్లా మనం ఎదుర్కోవాలి అని శక్తులన్నీ ఏకమవడానికి ప్రయత్నం చేసినాయి ఎన్ని శక్తులు ఏకమైనా మళ్ళీ పంతొమ్మిదిలో నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రి అవుతారు చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎక్కడైనా వ్యక్తిగతంగా ఎవరికైనా ఉంటే ఉండొచ్చామో దానికి నేను డిస్ప్యూట్ కూడా చేయట్లేదు కానీ అవన్నీ కూడా సర్దుకొని ఆయన పని చేసుకోగలడు ఎందుకంటే అపార రాజకీయ అనుభవం ఉంది దానికి ఒకప్పుడు ఇందిరాగాంధీ కారణంగా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీ పార్టీలు ఏకమయ్యాయి కమ్యూనిస్టులు జనసంఘుతో సహా ఆ రోజుల్లో మళ్ళీ ఇంతకాలానికి నరేంద్ర మోదీ పుణ్యం అంటూ అన్ని పార్టీలు ఏకమవుతున్నాయి అంటే దీంట్లో మీరు మీరు గమనించాల్సింది నేను గమనించాల్సింది అందరూ ఏంటంటే ఆ వ్యక్తి ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ధోరణి వల్లే కదా ఆ రోజు ఇందిరాగాంధీ నియంతృత్వ పోకడలు ఇవాళ ఇతర నియంతృత్వ పోకడలు అంటే ఇంకొక ఒక ప్రజాస్వామ్య మనుగడలకి స్కోప్ ఇవ్వని పరిస్థితి రావడం వల్ల కదా ఏకమయ్యారు రోజు కాదండి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే ఒక బలమైన నాయకత్వం భారతదేశంలో వచ్చినప్పుడు ఈ శక్తులు ఏకమవుతున్నాయి అనేది అనుకోవాలి మనకి ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలు ఎక్కువైపోయినాయి ఈ ప్రాంత భారతదేశంలో ఇది భారతదేశ సమగ్రతగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం భారతదేశం ఒక పక్క అఖండ భారతదేశం అనేక ముక్కలైంది ముక్కలవుతూ వస్తుంది ఇవాళ ప్రాంతీయ పార్టీ తత్వం రావటం వల్ల ఇది మళ్ళీ ఇది భారతదేశం ముక్కలే మనం ప్రపంచ దేశాల్లోనే వీక్ అయ్యేటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నారు ఏ శక్తులైతే ఈ వేర్పాటు వాదానికి ప్రయత్నం చేస్తున్నాయో ఆ శక్తులన్నీ కలుస్తున్నాయి ఒక బలమైనటువంటి నాయకత్వం కేంద్రంలో రావడం వల్ల అంటే ప్రాంతీయ పార్టీలన్నీ వేర్పాటు అవుతాయా అంతేకాదు ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు ఉన్న ధోరణి తీసుకుంటే ఇప్పుడేం మాట్లాడుతున్నారు వీళ్ళంతా కూడా నార్త్ సౌత్ అని అంటున్నారు ఏర్పాటువాదమేగా మనం మనమంతా అనేటువంటి మాట రాకుండా నార్త్ సౌత్ అని వస్తున్నప్పుడు ఏర్పాటు వాదుల కింద లెక్క కాల్సిందే కదా అసలు ఆ మాట ఎందుకు రావాలి ఆ భావన ఎందుకు కల్పిస్తున్నారని కూడా ప్రశ్న చేసుకోవచ్చు స్వార్థపూర్ స్వార్థపూర్ అలాంటి పరిస్థితి రావడానికి ఎప్పుడు ఉండదు ఇప్పుడు ఫస్ట్ ఇది రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ రేజ్ చేశాడు ఇది దక్షిణాది భావన ఎందుకు రాకూడదు అనేది ఆయన మొదలు పెట్టాడు మీ మీరు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే మా పట్టు వివక్ష చూపిస్తున్నామని చెప్పి మేము భావించి దక్షిణాది రాష్ట్రాలని ఏకమయ్యాల్సిన పరిస్థితి వస్తుందేమో అని భయం అన్నాడు ఆయన ఇప్పుడు ఆయనకి నిజాలు తెలియక కొంత మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు నేను కాదంట్ల నేను అదే చెప్తున్నాను ఈ ప్రాంతీయ పార్టీలు పవన్ కళ్యాణ్ కావచ్చు తమిళనాడులో కమల్ హాసన్ కావచ్చు లేకపోతే కర్ణాటకలో ఇంకొక ఆయన కావచ్చు వీళ్ళందరూ కూడా నేను అనేది ఈ ప్రాంతీయ పార్టీలన్నిటి కూడా మనమంతా భారతీయులు అనేటువంటిది మర్చిపోయి ఏర్పాటువాదాన్ని ప్రజల్లో బీజం వేస్తూ ఉన్నారు అది దేశ సమగ్రతకే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దాన్ని అప్పుడు ఎప్పుడు వస్తుంది ఇదంతా కూడా ఒక బలమైనటువంటి నాయకత్వం కేంద్రంలో వచ్చినప్పుడు దానికి ఒక డిక్టేటర్షిప్ అని వేసి ఇప్పుడు మనకి మనకు ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎక్కువ బట్టి వచ్చేటువంటి తిప్పులు మనకు కనపడుతున్నాయి నేను కాదంటా మనకు మనకు ఒక్కొక్క చాటు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్ల ఎవరు ఎవరితోటి చేతులు కలుపుతున్నారో అర్థం కావట్లేదు ఎవడు ఏమైనా మాట్లాడుతున్నాడు అసలు అసలు మన భారతదేశ జెండాను తగలబెడుతున్నారు వాడిని తీసుకొచ్చి హీరోని చేసి ఎంటబెట్టి తీసుకొచ్చి చేస్తున్నారు అప్పుడు మన దేశ సమగ్రతను గురించి ఎవడ ఆలోచించట్లా ఉగ్రవాదాన్ని గురించి ఎవడ ఆలోచించట్లా వాడు ఉగ్రవాదైనా సరే వాడితో చేతులు కలుపుతాన్ని సిద్ధపడుతున్నారు రాజకీయ స్వార్థం కోసం అధికారం కోసం పెరుస్తుంది అంటారు మోడీ గారి నాయకత్వంలో ఏకపక్షంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఈ భారతదేశం మొత్తాన్ని అభివృద్ధి చేద్దామని తీసుకెళ్లేటప్పటికి వీళ్ళందరూ ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి ఎక్కడ మాకు ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది కలుగుతుందో అని ఏ రకంగా ఎన్ని రకాలుగా దాన్ని తీసుకెళ్తానికి కూడా సిద్ధపడుతున్నారు ఏ స్థాయికి తీసుకెళ్ళటానికి కూడా సిద్ధపడుతున్నారు ఈ ప్రాంతీయ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీల వల్లనే ప్రమాదం అండి మీరు కూడా మరి ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీలో చేద్దాం అనుకున్నారు నేను చేరదా అని అనుకోలే నాకు ఉన్న పరిస్థితి నాకు ఉన్న పరిస్థితుల్లో కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవటం అడుగుతున్నారండి బాధపడుతున్నారు మదన పడుతున్నారు వాళ్ళు మీతో మాట్లాడాలని చెప్పేసి నా దృష్టికి నా పక్కనున్న స్నేహితులు తీసుకొచ్చారు మీతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు మీతో మాట్లాడాలనుకుంటున్నారని సరే ఒక రోజు అయితే రమ్మన్న కార్యకర్తలతో మాట్లాడదాం ఉన్నాం సరే అందరూ వచ్చారు దగ్గర దగ్గర ఒక ఐదు వందల మంది దాకా వచ్చారు జిల్లాల నుంచి కానీ కాన్స్టెన్సీ నుంచి కానీ వచ్చినారు వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పి అల్టిమేట్గా ఏం చెప్పారు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము అని చెప్పారు అరే సరే మీరు అందరు అభిప్రాయాలు చెప్పారు నా నిర్ణయాన్ని నేను చెప్తాను మీకు అని చెప్పాను ఈలోపు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఫ్లెక్సీలు వేసేసారు దానివల్ల వచ్చింది తప్ప నాకు ముప్పు నేనైతే అభిప్రాయం సాయంత్రం చేరటం అనేది ముహూర్తం పెట్టుకోవటం వచ్చినాయి వీళ్ళు ఇదిగో ఈ ఫ్లెక్సీలు వేయటం వల్ల పేపర్లో వచ్చినాయి పేపర్లో వచ్చినాయి నేను వెళ్ళి జారలేదుగా జారలేదు కదా బట్ మీకు హైకమాండ్గా జోక్యం తీసుకుని మిమ్మల్ని కన్విన్స్ చేసిందని జగ జగన్మోహన్ రెడ్డితో కూడా మాట్లాడారు అమిత్ షా అని ఇవన్నీ వచ్చినాయి కదా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడింది నాకు తెలియదు కానీ అమిత్ షా గారు నాతో మాట్లాడారు ఈ పుకార్లు విని ఏంటంటే ఇట్లా కార్యకర్తలు అత్యుత్సాహంతో ఫ్లెక్సీలు కట్టారండి అది చెప్పి చెప్పిన సరే కానీ నువ్వు ఈ లివిట్ ఆల్ దోస్ థింగ్స్ నాకు ఐ అండర్స్టాండ్ యవర్ ఫీలింగ్స్ దానికి దాని కాదు మీరు పార్టీలోనే కంటిన్యూ అని లేదు సార్ ఇంకా పార్టీలోనే కంటిన్యూ అవుతా అని చెప్పాను కంటిన్యూ అయినా అట్లనే తర్వాత నేను చేరలేదు కదా చేరు పోలేదు కానీ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి హైకమాండ్ మిమ్మల్ని పార్టీలో ఉంచుకుందనేది మీ రాజకీయ ప్రత్యర్థి రాయపాటి సంస్థ రావు గారి సూటి చేస్తున్నారండి మరి వారు దాదాపుగా సంవత్సరం కాలం సంవత్సరం కాలం బీజేపీ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా ట్రై చేయడం జరిగింది మరి ఎందుకు మానుకున్నాడో తెలియదు ఎందుకు మానుకోవాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు మరి చివరి నిమిషంలో మరి మా ఒకవేళ ఆయన వాళ్ళు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేర్పిస్తారని భయపడి బీజేపీలో చేరాడా లేకపోతే వైసీపీ బీజేపీ అండర్స్టాండింగ్తో నుంచి చేరుతున్నాడా అనేది అర్థం కాలేదు కాబట్టి అతను క్లారిఫై చేయాలి ప్రజలకి ఇప్పుడు అర్ధరాత్రి కాడ మరి ఆ రోజు ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీలో చేరతాను కొన్ని రోజులు మధ్యలో మార్కొని అర్ధరాత్రి గారు మాట్లాడి గుడ్డు వచ్చిందని చెప్పి గుడ్డు వచ్చిందని చెప్పి హాస్పిటల్ చేరి తర్వాత మరి ఇది తర్వాత మరి బీజేపీ వాళ్ళు బెదిరించడం వల్ల బ్లాక్ మెయిల్ చేయడం వల్ల ఇతను పార్టీలో మరి బీజేపీ ప్రెసిడెంట్గా అతన్ని అనౌన్స్ చేయడం జరిగింది బీజేపీ వాళ్ళు కూడా మరి ఆ విధంగా అర్థమైకి తీసుకోవాల్సిన పని వచ్చింది మీ రాజకీయ చిరకాల ప్రత్యర్థి ప్రత్యర్థి అది ఆయన ప్రతిదానికి ప్రతిదా మాట్లాడుతూనే ఉంటాడు అది సహజ ధోరణి అదే దాని గురించి కూడా నేను అంత పట్టించుకునే పరిస్థితుల్లో లేను ఆ స్థాయిలో కూడా లేను ప్రస్తుతానికి ఎందుకంటే ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటాడు అది ఒక జలసి ఇప్పుడు ఆ జిల్లాలో అది ఒక జలసి నేనేదో ఎదిగిపోయినాను ఇప్పుడు మా కింద లేరు మమ్మల్ని దాటి ఎదిగిపోయారు అనేటువంటి ఒక జలసి తోటే బాధతోటి మాట్లాడే మాటలు తప్ప నేను ఆ స్థాయిలో అది పట్టించుకునే పరిస్థితి అయితే కాదు నన్ను ఇన్కమ్ ట్యాక్స్ రేడి చేయించడానికి నా దగ్గర అంత పరిస్థితి లేదు నేనే బ్యాంకులకి అగ్గుకోవట్లేదు నా వ్యాపారాలు అన్ని ఏదైనా చేసుకుంటే నేను ఫెయిర్గానే చేసుకున్నాను ఈ రోజు వరకు ఏ వ్యాపారం చేసినా బ్యాంకులతో ఫేర్గానే ఉన్నాను ఏ బ్యాంకుకి డబ్బు లాక్కొట్లేదు ఏ రైతులకి డబ్బు లెక్కట్లేదు ఏ అప్పులు తీసుకునే డబ్బు లెక్కట్లేదు ఎవడు మా ఇంటి ముందు అప్పుల కోసం ఎవడు ధర్నాలు చేయలేదు ఏ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయలేదు ఈ రోజు వరకు కూడా నేను ఫేర్గానే ఉన్నాను నేను ప్రజలతో ఎప్పుడు చేసినా కూడా ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పటివరకు ఇరవై ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నాను ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు నా గురించి ఇట్లా జలసీతోటి మాట్లాడితే మాట్లాడేవాళ్ళు తప్ప నాతో ప్రజలు బాగా ఉంటారండి నన్ను మంచిగానే చూసుకుంటారు కరెక్టే కానీ వ్యక్తిగతంగా మీకు ఆదరణ ఉంది ఎవరు దానిలో కాదు అట్లా పోయినసారేమో కాంగ్రెస్లో ఉండటం కారణంగా నష్టపోయారు ఎలక్షన్స్లో ఇప్పుడు బీజేపీలో ఉండే ఉంటున్న కారణంగా నష్టపోయే ప్రమాదం లేదా అంటే నేను లాభ నష్టాలు ఎప్పుడు చూసుకోలేదండి నాకు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి అన్ని పార్టీలు ఆఫర్ చేసినాయి ఓకే మొత్తము మీరు నామినేషన్ వేసేసార్లు ఖర్చంతా మేము పెట్టుకుంటామని కూడా నాకు ఆఫర్ చేసిన కానీ నేను ఆ రోజున బయటికి వెళితే నా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు బయటికి వెళ్తే కాంగ్రెస్ పార్టీ నాకు ద్రోహం చేసింది కాబట్టి నేను బయటకు వెళ్ళానని ఎప్పుడన్నా చెప్పుకుంటే నమ్మే పరిస్థితి కదా నేను స్వార్థంతో వెళ్ళారు అవును అనే చెప్తారు తప్ప నేను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది నన్ను ముఖ్యమంత్రి అని పిలిచి నన్ను అన్యాయం చేసింది కాబట్టి నేను వెళ్ళాను నన్ను బద్నామం చేసినారు అని వెళ్ళాను అనేది ఎవడు నమ్మడు అందుకని సిన్సియర్గా కంటెస్ట్ చేసి ఎలక్షన్స్ తర్వాత బయటకు వచ్చాను ఇప్పుడు లాభ నష్టాలతో జోలిపోలా నేను అదే అదే కానీ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు కదా వాళ్ళు చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కాదండి కిరణ్ కుమార్ అదే కిరణ్ కుమార్ రెడ్డి ఉండగానే అదే ఉండగా తొలగించి మిమ్మల్ని చేస్తాం ఎందుకని మేము ఢిల్లీ పిలిచారు మీరు అయిపోయినట్టే అని చెప్పారు మరి ఎందుకు ఆగిపోయింది అది తెలియకినగా రెండు సంవత్సరాలు నేను బదనామం చేసి బస్సు పెట్టించి బజారేశారు ఎప్పుడు నాకు ఢిల్లీతో ఎప్పుడు నేను సంబంధాలు పెట్టుకోలే ఓకే నేను మొదటి నుంచి కూడా ప్రజలతో ఉన్నాను తప్ప ఢిల్లీ ఎప్పుడు పోయిన సందర్భం ఒక ఎనభై తొమ్మిదిలో సీటు కోసం వెళ్ళటం తప్ప మంత్రి పదవి కోసం కానీ లేకపోతే మళ్ళీ సీటు కోసం కానీ గడిచినటువంటి నాకు దగ్గర దగ్గరగా ఆరుసార్లు నేను ఎన్నికల్లో పోటీ చేశాను ఎప్పుడు ఢిల్లీతో ఎప్పుడు సంబంధాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి కాదు ఒకవేళ అఫీషియల్ పని మీద వెళ్ళినా ఆ పని చూసుకొని రావడం తప్ప అక్కడికి వెళ్ళాం కదా అని ఇంకొకళ్ళని కలిసి వచ్చే పరిస్థితి కూడా అదే పని మీద వెళ్ళామో పని చూసుకొని నాకు వచ్చేటువంటి పరిస్థితి పోతే మళ్ళీ గుడికి వెళ్తా అలవాటు నాకు గుడికి వెళ్ళేసి వచ్చేస్తాను కానీ నన్ను పిలిచి నన్ను బదినం చేసి ఢిల్లీ చుట్టూ తిప్పారు రెండు సంవత్సరాలు ఎవరు మిమ్మల్ని పిలిచింది నన్ను ఆ టైంలో గులాం నబీ ఆజాద్ గారు పిలిచారండి గులాం నబీ ఆజాద్ పిలిచారు పోయినాను ఇట్లా మేడం డిసైడెడ్ టు చేంజ్ ద సీఎం బట్ ఈ ప్రిపేర్ ని ముహూర్తం పెట్టుకోమని చెప్పినారు మళ్ళా ఏదో అట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటే ఆ రెండు సంవత్సరాలు నేను బస్సు పెట్టించారు ఢిల్లీ చుట్టూ తిరిగి నా పరిస్థితి వచ్చేటప్పటికి దాంతో బాధపడి నేను కాంగ్రెస్ని వదిలేసి బయటకు వచ్చేసాను పరిస్థితి మళ్ళీ తర్వాత వచ్చారు ఆయన దిగ్విజయ్ సింగ్ గారు ఫస్ట్ టైం ఆఫ్టర్ డివిజన్ హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పారు ఇన్ ఫిఫ్టీన్ డేస్ విఆర్ అనౌన్సింగ్ పిసిసి ప్రెసిడెంట్ నువ్వు అని ఆయన తమిళనాడు నుంచి ఉన్నాడు సెక్రటరీ ఆయన పిలిచి మీరిద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేయండి అని ఏమంటే ముఖ్యమంత్రిని పిలిచి ముహూర్తం పెట్టుకోమని బద్దనాం చేశారు ఇప్పుడు కూడా మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను తప్ప లేకపోతే నేను ఇప్పుడేదో ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయమంటే నేను చేయను అని చెప్పి చెప్పిన అది అయిపోయింది పదిహేను రోజులు అయిపోయింది మళ్ళీ దానికి మనస్తాపం చెంది నేను కాంగ్రెస్ బయటకు వచ్చాను తప్ప ఏదో పదవి కోసం స్వార్థం కోసం వెళ్తే నాకు పద్నాలుగులో అన్ని పార్టీలు వాళ్ళు ఆఫర్ రెండు పార్టీలు ఆఫర్ ఇచ్చినారు వెళ్ళినా నేను ఏ పార్టీలో శాసనసభ్యుని అయ్యేవాడి హండ్రెడ్ పర్సెంట్ అయ్యేవాడి దాన్ని కాంగ్రెస్ అయ్యో అయినా నేను పోలే నాకు అంటే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టుకుంటామని కూడా చెప్పినా కూడా నేను పోలే ఇప్పుడు నేనేదో స్వార్థం కోసం పోయానని అంటారు అప్పుడు వెళ్తే అప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను బయటకు వచ్చి నన్ను ఈ రీజన్స్తో నేను బయటకు వచ్చానని చెప్పాను ఏదో ఆశించి కూడా రాలే నేను భారతీయ జనతా పార్టీకి ఆశించి రాలేదు నన్ను ఎవడు బ్లాక్ మెయిల్ చేయలేదు ఇప్పుడు మా జాతీయ అధ్యక్షుడు నాతో మాట్లాడాను నాలుగు రోజులు మాట్లాడు వరుస రోజు మాట్లాడుతూనే ఉన్నాడు ఏదున్నా ఏది ఉన్నా నాతో డైరెక్ట్గా మాట్లాడుకున్నా నువ్వెవరితో అని చెప్పిన పరిస్థితి అంతే తప్ప నన్ను ఎవరు బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి కాదు అంత ఆ పరిస్థితి కూడా నాకు లేదు బ్లాక్మెయిల్ ఏమన్నా చేసింటే ఆయనే చేశాడు మమ్మల్ని లో ఉన్నప్పుడు చేశాడు వాళ్ళ అందరికి కంప్లైంట్లు పెట్టినాడు చేసినాడు తప్ప ఆయన గురించి కూడా నేను మాట్లాడే పరిస్థితి కూడా కాదు నాకు ఎవరు నన్ను బ్లాక్మెయిల్ చేసింది కాదు చాలా కోపం లేదండి ఆయనకి నా మీద జలసి నాకెందుకు కోపం అంటే చిరాక్ అంటే ఇదే పరిస్థితి రీజన్ లేకుండా ఇప్పుడు ఒక రీజన్ ఉండాలి ప్రతి ఎలక్షన్కి ఎవరినో ఒకళ్ళని తీసుకొని వచ్చి పని చేయించుకోవటం రెండు నెలల్లో మళ్ళీ తిడతాం ప్రతి ఎలక్షన్కి తొంభై ఆరు పని చేయించుకున్నారు తొంభై ఎనిమిది పని చేయించుకున్నారు తొంభై తొమ్మిది పని చేయించుకున్నారు పని చేయించుకుని పని చేయించుకోవటం రెండు నెలల్లో దిడతాం మళ్ళీ మీ బోట పెద్ద మనుషులు తీసుకొని రావటం సరే అయిపోయింది ఇంక నుంచి సారి చూడమంటాం అదే అదే అది ఆయనకు అలవాటు అది ఎంత పని చేయించుకొని తిడతాం అనేటువంటిది అలవాటు కానీ ఇప్పుడు మీరు నలభై ఏళ్ళు కాంగ్రెస్లో ఉండి ఒక్కసారికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టాలంటే ఎందుకంటే మీకు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యర్థి మనసొప్పు తప్పదేమో తిడతాం అంటే సిద్ధాంతపరంగానే మాట్లాడుతుంది తప్ప మన మీద తిట్టడం అనేది కాదు కదా సిద్ధాంతపరంగానే వ్యతిరేకిస్తుంది వ్యతిరేకిస్తాం వ్యతిరేకిస్తున్నాం కూడా ఇవాళ రాహుల్ గాంధీ హౌల్ గాంధీ ఒక లీడరే కాదండి మీరు ఆయన నాయకత్వంలో మీరు ఉన్నారు కదా ఆయన నాయకత్వంలో నేను లేనండి సోనియా గాంధీ ఆయన నాయకత్వంలో నేను లేని ఎందుకంటే ఆయనలో నేను నాయకత్వ లక్షణాలు చూడ ఆయనలో నేను నాయకత్వ లక్షణాలు చూడాల ఏదో నాకు ఇంగ్లీష్ ముక్కలు తోటి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడుతా తప్ప ఆయన ఆయనలో రాజకీయ లక్షణాలు నేను చూడాల రాజకీయ లక్షణాలు ఏ కోణంలో చూడాల అది ఆయన నాకు తెలిసి నాకు నాకున్న మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితిలో తల్లిదండ్రుల్ని గౌరవించిన వాళ్ళని మీద నాకు పెద్ద అభిప్రాయం ఉండదు నాకు మొదటి నుంచి కూడా అతను తన నేను అబ్జర్వ్ చేసినంత కాలం వరకు ఆయన తల్లిని కూడా గౌరవించేటువంటి పరిస్థితి కాదు అవునా అందుకని ఇప్పుడు నాకు అతని లీడర్షిప్ మీద అప్పుడు ఎప్పుడు నమ్మకం ఉన్నటువంటి పరిస్థితి కూడా కాదు ఓకే నేను ఉన్నప్పుడు ఆయన కలవటం అంటూ జరిగితే ఒక్కసారే కలిశాను అంతే తర్వాత నిన్నదాకా మీ కొలిగ్గా ఉన్న జేడిసీలం ఈ విషయంలో ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు మీ నాయకుడి మీద ఈ విభజన మీరు పాత్రులు కాదా కాంగ్రెస్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు మీరు ఈ రోజు నుండి కాంగ్రెస్ని నిందించడం మానుకోండి మీరు వెలగబెట్టింది ఏమిటో చెప్ చెప్పండి ఏంటి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదా మీరు ఎందుకు ఇవ్వట్లేదు మీరేం చెప్పుకొచ్చారు అప్పుడు ఇస్తా ఉన్నవాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే చట్టంలో పెట్టలేదంటారా పదకొండు రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఎక్కడ చట్టంలో లేదే ఇది నిండు పార్లమెంట్లో ప్రధానమంత్రిగా చెప్పినటువంటి మాటకు విలువ లేకపోతే మీరేం ప్రధానమంత్రి అండి కాంగ్రెస్ చేసినటువంటి ఒకటే తప్పు ఏమిటంటే ఇట్లాంటి మాట తప్పేటువంటి ప్రభుత్వం వస్తుందని చెప్పి ఊహించుకోవడం మా పొరపాటు అది ఒప్పుకున్న దానికి మూల్యం చెల్లించాం అసలు మీకు బీజేపీ అనేటువంటి మాట చెప్పి ఆంధ్రప్రదేశ్లో మునుగడ సాగించేటువంటి అధికారం మీకున్నదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీరు ఇవ్వలేము ఇవ్వమంటున్నారు కదా మేము తీసుకొస్తామని చెప్తున్నాం చేస్తున్నాం ఈరోజు వాళ్ళు అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు ఏం ఏంటది స్టేటస్ అంటే ఏంటండి స్టేటస్ అంటే ఏంటండి ఇప్పుడు నాకు తెలియట్లే ఆయన కూడా ఫైనాన్స్ మినిస్టర్ చేసినాడు ఎంఓఎస్ కింద ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పినారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ అడుగుతారు ప్రతిపక్ష పాత్ర ప్రభుత్వ పాత్ర లేదు అడగటం లేదు లేదు అడిగింది వెంకయ్యనాయుడు గారు వీళ్ళు అడగలేదు ఎవరు అడగలేదుగా అడగటమే తప్పు ఈ రోజు అంటే అట్లా మీరు ఆ రోజు నా అట్లా కాదు అడిగారు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ నరేంద్ర నరేంద్ర మోడీ గారు కూడా తిరుపతి వచ్చినప్పుడు చాలా కేటగారికల్గా చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి మా ప్రభుత్వం వస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్యాకేజ్ దొరుకుతుంది అని చాలా కేటగరీకల్గా చెప్పాడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని అడిగారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక మీకు ఇస్తే మీరు ఎంత డ్రా ప్రాజెక్ట్స్ తయారు చేసుకుని ఎంత డ్రా చేసుకోగలరు అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము సంవత్సరానికి వెయ్యి కోట్లు డ్రా చేసుకోగలం మాకున్నటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎందుకంటే ఆ టెన్ పర్సెంట్ మ్యాచింగ్ గ్రాంట్ పెట్టాలి కాబట్టి అప్పుడు ఒక ప్యాకేజ్ తయారు చేసి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం వీళ్ళు తయారు వీళ్ళు అడిగిన లెక్క ప్రకారం సంవత్సరానికి వెయ్యి కోట్లు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం సంవత్సరానికి మూడు వేల ఐదు వందల కోట్లు చొప్పున పదహారు వేల ఐదు వందల కోట్లు వస్తుంది ఆ ప్యాకేజీ ఇచ్చినప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఎగిరి గంతేశారు రైట్ నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కన్నా కూడా ఎక్కువ సాధించానన్నాడు సాధించిన మాట కూడా నిజమే సాధించిన తర్వాత ఇప్పుడు ఇతనికి భద్రత కావాలని దాన్ని ఎక్స్టర్నల్ ఏజెన్సీస్కి టైఅప్ చేసి ఇచ్చారు అది మేము కేంద్ర ప్రభుత్వం మేము కట్టుకుంటాం మీరు తెచ్చుకోండి ఆ థర్టీ పర్సెంట్ గ్యాప్ మేము కట్టుకుంటాము హామీ ఇచ్చని చెప్పి చెప్పినారు మీరేమన్నారు క్యాబినెట్ అప్రూవల్ చేసి ఇవాళన్నారు క్యాబినెట్ అప్రూవల్ చేసిన తర్వాత వన్స్ ప్రీవియస్ దానికి ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లో లేదు ఓన్లీ ఎగ్జిస్ ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్లో ఏముందంటే స్పెషల్ ప్యాకేజే ఉంది ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి దాన్ని ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆయన తెచ్చిచ్చినా అదే థర్టీ పర్సెంట్ గ్యాపేగా చెప్పేది ఇప్పుడు ఏదైతే మీకు బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఉందో దానికి ఇస్తున్నారు సపరేట్గా అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు వెయ్యి వెయ్యి యాభై లాక్కోటం కాదు నిందిట్లో క్లారిటీ కూడా ఇవ్వాలి వెయ్యి యాభై కోట్ల రూపాయలు ఇచ్చిందండి ఇప్పటివరకు దాంట్లో ఇంకా వంద కోట్లు మిగిలిన ఖర్చు పెట్టలే ఇంకా ఓకే ఆ వెయ్యి యాభై కోట్లే ఖర్చు పెట్టలేదని అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్సెస్ వల్ల దానికి ఉండొచ్చాము కానీ ఇచ్చిన డబ్బే ఖర్చు పెట్టలేదు మీరు అనేటువంటిది దానికి అది తప్ప వెనక్కి తీసుకోవటం ముందుకు రావడం అనేది అది అడ్మినిస్ట్రేషన్ ల్యాబ్స్ దానికి పొలిటికల్ సంబంధం ఉండదు అది దానిలో అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో జరిగేటువంటి విషయం ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్యాకేజ్ ఇచ్చినారో ఈ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చిన దానికన్నా కూడా రెండు రెట్లు అదనంగా ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మొత్తం అందరూ కలిసి జనాన్ని టోటల్ కన్ఫ్యూజ్ చేశారు ఒకటి నెంబర్ వన్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి అనేది ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తే స్టేటస్కి పరిశ్రమలకి ఉద్యోగాలకి సంబంధం లేదు సంబంధం లేదు లేదు నేను చెప్తా ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ పథకాల్లో తొంభై శాతం నిధులకి తప్ప అంతే థర్టీ పర్సెంట్ గ్యాప్ ఆ థర్టీ పర్సెంట్ గ్యాప్ను కేంద్రం భరించడం తప్ప అంతే వేరే ప్రయోజనం లేదు దాంతోపాటు పరిశ్రమలు పెడితే పన్ను రాయితీ ఇవ్వటం అనేది ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ స్పెషల్గా ఇవ్వాల్సిందే అదే అదే స్పెషల్గా ఇవ్వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఇప్పుడు తెలుగుదేశం బీజేపీ విడిపోయాయి వాళ్ళు వైఎస్ఆర్సీపీ బీజేపీకి మధ్య ఏదో లోపలికి అన్నట్టు అవన్నీ మనకు అనవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అయ్యారు కనుక మీ పార్టీ మనగడ కోసమైనా సరే ఈ పరిశ్రమలకి పన్ను రాయితీలు ఇప్పించగలరా పని ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటండి మా పార్టీ మనుగోడ కోసం కాదు రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉన్నామండి వాటికి కూడా ఈ అభివృద్ధి కోసం ఏదైతే ఇప్పుడు ఉందో పన్ను రాయితీలు బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఇన్ మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది దాని కింద మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చింది అనేటువంటిది ఇప్పటివరకు చెప్పలేకపోతే అనేక చెప్తాం అనేక సమీక్ష మళ్ళీ దాన్ని మళ్ళీ మనం ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పొలిటికల్ యాంగిల్ వద్దు యాక్చువల్గా కూడా ఈ పన్ను రాయితీల వల్ల ఆ ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమ వచ్చింది లేదు సచ్చింది లేదు ఎందుకంటే అది లొకేషన్ సూట్ సుట్టుకవు పరిశ్రమలకి ఎవరు పెట్టారో ఉత్తరాఖండ్లో ఇక్కడ మన ఆంధ్ర ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు అక్కడ ఒక ట్యాక్సీ ఎగ్జిబిషన్స్ కోసం అక్కడ ఒక చిన్న దుకాణం పెట్టి ఆఫీసులు పెట్టుకున్నారు దుకాణం అదే నేను మీరు ఆఫీస్ అన్నారు నేను చిన్న దుకాణం అన్నా ఇక్కడే ప్రొడక్షన్ అంతా తయారవుతుంది అక్కడ తయారైనట్టుగా రికార్డులు సృష్టిస్తుంటారు అది బెనిఫిట్ పొందుతున్నారు తప్ప రా కానీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంది భౌగోళికంగా ప్లస్ పోర్ట్లు ఉన్నాయి కోస్ట్ ఉంది రోడ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో అట్లీస్ట్ ఇప్పుడు విన్న సర్కార్ అది ఓన్లీ అగ్రేరియన్ స్టేటే కనుక వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగానే ఉంది కనుక కొన్ని పరిశ్రమలు వస్తే ఆదాయం పెరుగుతుంది సో ఐదేళ్ల పదేళ్ల తర్వాత విషయం ఎందుకంటే పదేళ్ళు ఏందే పరిశ్రమలు ఇవాళ రేపు ఇల్లు కట్టాలన్నది రెండేళ్ళు పడుతుంది కదా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఎన్ని ఉంటాయి చూసారా నోటిఫికేషన్లు ఇచ్చే ద్వారా ఏది స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి స్టేటస్ పదం ఎవరికి కావాలి మనకు అవసరం లేదు పక్కన పెట్టేసేద్దాం దానివల్ల వేరే సమస్య వస్తుంది ఇది సాధ్యమా అసలు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వమని చెప్పేసి అడగాలని మేము కూడా కోర్ కమిటీలో నిర్ణయించుకున్నామండి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే మీకు విభజన చట్టంలో పెట్టారో ఇప్పటికి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేశారు ఇంకా ఏదో ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్నాయి ఈ మధ్య సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇచ్చారు మొన్న నేను పోయినప్పుడు కూడా అమిత్ షా గారిని ఆ ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి పెండింగ్ ఉందండి కావాలని అడిగాము ఇంకేదైతే మిగిలినవి ఉన్నాయో ఈ మిగిలినవి కూడా తీసుకొచ్చేదానికి మీరన్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర పార్టీ తరఫున అడుగుదాం అనేటువంటిది కూడా మేము అనుకున్నాం అనుకున్న దాంట్లో బాగుంది కోర్ కమిటీలో డిస్కస్ చేసిన దాంట్లో మేము ఈ తెలుగుదేశం మాతో ఉందా లేకపోతే ఇంకొకళ్ళు వస్తారా అనేటువంటిది పక్కన పెడితే ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇది మీరు అన్నారు ఈ రాష్ట్రంలో అనేక రకమైన రిసోర్సెస్ ఉన్నాయి మనం పేద రాష్ట్రం కాదండి మనం సరైనటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదది ప్రజలు రుచి తెలంగాణ ప్రభుత్వం రుచి జనం పేదలు మనకు ఉన్న రిసోర్సెస్ చాలా ఉన్నాయి మనకు ఉన్నది సరైనటువంటి నడిపే నాయకుడు లేకపోవటమే ఇప్పుడు ఉన్నటువంటి మనకు ఉన్న దరిద్రం తప్ప లేకపోతే మనకు దగ్గర దగ్గర శ్రీకాకుళం నుంచి తీసుకుంటే నెల్లూరు వరకు ఒక వెస్ట్ గోదావరి తప్ప ప్రతి జిల్లాలో పోర్ట్లు ఉన్నాయి పదమూడు జిల్లాలకు కాను మనకు మూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి రెండు పోర్ట్లు రాజమండ్రి కడప రెండు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇంటర్నల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఇంత రిసోర్సెస్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని బయట ప్రపంచానికి మనం నిరంతరం అది పేద రాష్ట్రం అని చూపించుకోవటమే చాలా బాధగా ఉంది ఎందుకంటే మనం రిసోర్సెస్ చాలా ఉన్నాయి మన నాయకత్వ లోపం తప్ప రాష్ట్ర లోపం కాదు సో ఇప్పుడు మీరేమో ఇట్లా కాదు ఇట్లా అంటున్నారు దీంట్లో సిపిఐ ఏమో మీరు అన్నదాన్ని కరెక్ట్ కాదని ఆయన అంటున్నాడు ఒకసారి ఉందాం ఆయన ఏమంటున్నాడు కానీ కన్నా లక్ష్మణ్ గారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లీడర్గా చాలా ఏళ్ళు పనిచేశారు అందులోనూ ముఖ్యంగా చట్టసభలో ఎమ్మెల్యేగా కూడా సుదీర్ఘకాలం ఉన్నారు ఈవెన్ మినిస్టర్గా కూడా దీర్ఘకాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తి అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడని వెంటనే ఢిల్లీలో ప్రెస్ వారితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎనభై ఐదు శాతం విభజన హామీలన్నీ కూడా నెరవేర్చింది అని చెప్పి స్పష్టంగా ప్రకటించాడు తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అదే ప్రచారం చేస్తూ ఉన్నాడు నాకు అర్థం ఏమంటే ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు కానీ అన్ని విషయాలు తెలిసిన వాడు ఒక సీనియర్ లీడరు కన్నా లక్ష్మణ్ గారు తెలిసి ఉండి కూడా ఈ రకంగా ఎందుకు మాట్లాడతానో నాకు అర్థం కానీ ఎందుకంటే విభజన హామీలో స్పష్టంగా చెప్పారు వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు బుందేల్కన్ తరహా ప్యాకేజ్ ఇస్తామన్నారు ఆ ప్యాకేజ్ ఇవ్వలేము రాష్ట్ర ప్రభుత్వం ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు కోరితే వారు కనీసం రెండు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వాలి ఇటీవల వచ్చిన మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా వెనక్కి పోయింది అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఇస్తామన్నారు ఇవ్వలే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ శైల్ ఆధ్వర్యంలో పెడతామన్నారు స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే పోర్టు నిర్మాణం చేపట్టలే అంతేకాకుండా విద్యా వైద్య సంస్థలకు పది శాతం నిధులు కూడా సక్రమంగా ఇవ్వాలి రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి ఆ రాజధాని నిర్మాణానికి నిధులు కూడా సక్రమంగా ఇవ్వాలి మరి ఏం చేశారని అడుగుతా ఉన్నాం రామకృష్ణ గారికి దీన్ని బట్టి చూస్తే సరైనటువంటి సమాచారం ఉన్నట్టు లేదండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ చేశామనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఆయన అన్నారు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తానున్నారు దాంట్లో రెండు వేల కోట్లు ఇచ్చారనేది అది పూర్తిగా అవాస్తాం ఆయనకు పూర్తిగా తెలిసినట్లేదు ఏదైతే రెవెన్యూ గ్యాప్ ఉందో ఈ రెవెన్యూ గ్యాప్ విషయానికి వచ్చేటప్పటికి బిట్వీన్ టూ గవర్నమెంట్ డిస్ప్యూట్స్ రెండు వేల పద్నాలుగు పదిహేను ఒకే పదిహేను నుంచి ఐదు సంవత్సరాల నీతి ఆయోగ్ ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తా అన్నారు రొటీన్గా అది వచ్చేసింది ఈ పద్నాలుగు పదిహేను విషయంకి వచ్చేటప్పటికి సైంటిఫికల్గా వాళ్ళు తయారు చేసేదానికి వచ్చేటప్పుడు ఏదైతే వీళ్ళు ఐదు సంవత్సరాలకి ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేసినారో అదే రేషియోలో పద్నాలుగు పదిహేనుకి పది మాసాలకి వేసి నాలుగు వేల ఐదు వందల కోట్లు వస్తుంది ఈ రాష్ట్రానికి అని అన్నారు వీళ్ళు ఏం చేసినారంటే రాష్ట్ర ప్రభుత్వం మేము రైతులకు రుణమాఫీ చేసాం మహిళలకు రుణమాఫీ చేశాం అవి కూడా దాంట్లోకి లెక్కేసి మాకు పదహారు వేల ఐదు వందల కోట్లు వస్తుంది మాకు అన్యాయం చేశారని అని అంటారు దాంతో సంబంధం లేదు ఒరిజినల్ రెవెన్యూ లోటుని తీసుకున్నాము అన్నప్పుడు సరే ఆ పంచాయతీలో అలయన్స్లో ఉన్నారు కాబట్టి అని చెప్పేసి ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్నారు దానికి దగ్గర దగ్గర నాలుగు వేల కోట్లు ఇచ్చారు ఆ డిస్ప్యూట్ అది నడుస్తుంది పద్నాలుగు పదిహేనుకి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరు కలిసి రికన్సైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత పదిహేను సంవత్సరం పదిహేను సంవత్సరం నుంచి తర్వాత ఐదు సంవత్సరాలుగా అసలు డిస్ప్యూటే లేదు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు నీతి ఆయోగ్ యాక్సెప్ట్ చేసింది దాని ప్రకారం రొటీన్గా వచ్చేస్తాయి ఫండ్స్ దాంట్లో ఆయనకు సరైనటువంటి సమాచారం ఉన్నట్టు లేదు నేను కూడా చెప్పింది అదే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసామని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విషయంకి వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం టోటల్గా మిస్లీడ్ చేస్తుంది ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైన తర్వాత మాకు టైం ఇవ్వండి మేము పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఏముంది మేము ఏదో ఒక టెంపరీ షెడ్స్లో నడుపుకుంటాం మీరు ముందు మాకు ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వండి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వం దానికి మీరు ఇవాళ ఐదు కోట్లు ఇస్తారా పది కోట్లు ఇస్తారా ఇరవై కోట్లు ఇస్తారా అనేది లెక్క కాదు ఇప్పుడు కూడా బడ్జెట్లో హెడ్ క్రియేషన్ ఈజ్ ఇంపార్టెంట్ మీకు వంద కోట్లు పోలవరానికి ఇచ్చిన రోజు ఏమన్నారు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అన్యాయం చేసిందని ఓ లభోదీబుని గొత్తుకు మొత్తుకున్నారు ఆ రోజును కూడా మేము చెప్పాం హెడ్ క్రియేషన్ బడ్జెట్లో హెడ్ క్రియేషన్ తప్ప మీరు వర్క్స్ చేసి డబ్బులు తెచ్చుకున్నాను ఇవాళ పని చేసి డబ్బులు తెచ్చుకున్నారు డిస్ప్యూట్ రాట్లా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మేము మీరు ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వండి మేము ఎక్కడో చోట టెంపరీ షెడ్స్లో పెట్టుకుని అడుగుతాం తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకుందాం అన్నారు మీ మాట మీదనే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇచ్చారు పదకొండు ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇప్పటికీ చట్టంలో పెట్టింది ఒకటి లేదు కానీ చట్టంలో పెట్టని అని కూడా ఇంకో పది ఇచ్చారు మొత్తం ఇప్పటికీ ఇరవై ఒక్క ఇన్స్టిట్యూషన్స్ కేంద్ర ప్రభుత్వం ఈ నాలుగు సంవత్సరాల్లో ఇచ్చారండి ఆ సమాచారం మరి రామకృష్ణ గారి దగ్గర లేదనుకుంటున్నాను నేను ఏమైంది అంటే ఇచ్చారంటే ఇప్పుడు ఎయిమ్స్ ఉందనుకోండి మీ మంగళగిరి దగ్గర ఇచ్చారు కానీ ఇంతవరకు నాలుగేళ్ళు అయిపోయింది అది ఏంటంటే అది కట్టకపోతే మనం మన ఒకటి నిమిషం అండి ఇప్పుడు మన జ మన రిపోర్టర్ నన్ను వెళ్ళి ఒక్కసారి ఫోటోలు తీసుకొని రమ్మనండి ఎయిమ్స్ కట్టలేదా కట్టారా లేదండి కడుతున్నారు రైట్ కాదంట్లా మన అయిపో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చుంది బిల్డింగ్స్ బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోవచ్చినాయి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నాలుగు సంవత్సరాల్లో వెళ్ళే అయిపోయిందండి ఎయిమ్స్కి తప్పులే వేగిపోతే కదా నేను ఇప్పుడే నేను ఓకే పదిహేను రోజుల క్రితం వెళ్ళాను పదిహేను ఇరవై రోజులు పదిహేను రోజుల క్రితం వెళ్ళాను వెళ్ళినప్పుడు బిల్డింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చాయి హాస్పిటల్ వరకు కూడా ఎయిమ్స్ వరకు కూడా ఆ మూడు కిలోమీటర్లు రోడ్డు ఇంతవరకు కాలేదండి సమస్య ఏంటంటే మామూలుగా ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రం విడిపోయినా వాళ్ళ కోరిక మేరకు విడిపోయింది ఇక్కడ మీ దగ్గరికి వచ్చినప్పటికీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రజల కోరిక విరుద్ధంగా పంపించేశారు యాక్చువల్గా తెల నేను ఆర్గ్యుమెంట్ ఏంటంటే మొదటి నుంచి తెలంగాణ ఏర్పాటు చేయలేదు ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే విడగొట్టేశారు క్యాపిటల్తో సహా తెలంగాణ ఇంటాక్ట్ ఇక్కడ ఉండిపోయింది సరే టెక్నికల్గా తెలంగాణ ఇచ్చినట్టు కనుక అది పక్కన పెట్టండి ప్రతి దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రజలుకి హైదరాబాద్కు ఉన్న అనుబంధం అయితే ఇది కోరుకుంటూ ఉంటారు ఇట్లా ఇవన్నీ మన దగ్గర ఉండాలి ఇదంతా మన దగ్గర ఉండాలి మనం అందటూ వాళ్ళు కొంచెం హైలీ ఎంటర్ప్రైజింగ్ మెంటాలిటీ వాళ్ళు కదా కోరుకుంటూ ఉంటారు సో అక్కడ ఏమి కనపడకపోయేటప్పటికి చాలా తీవ్రమైన ఒక అసంతృప్తి తర్వాత మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక పాయింట్ చెప్పాడు కర్ణాటక అసెంబ్లీలో లైవ్ అది బలపరీక్షని లైవ్ చేయమని చెప్పి టెలికాస్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించి ఉండకపోతే పార్లమెంట్లో బిల్లు తెల ఈ రాష్ట్ర విభజన బిల్లు ఎట్లా ఘోరంగా చేశారో అట్లాగే చేసి ఉండేవాళ్ళు ఏమో అని అన్నాడు బట్ వాస్తవం కూడా ఏంటంటే ఆ రోజు రాష్ట్ర ఏర్పడినందుకు తెలంగాణ ప్రజలకు ఎంత ఆనందం కలిగిందో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విషయంలో ఆంధ్ర ప్రజలకు కూడా అంత అవమానం జరిగింది ఫీల్ అయ్యారు వాళ్ళు తలుపులేసి లైవ్ లైవ్ లేకుండా చేసి అలాగే గందరగోళం చేసేసి కాంగ్రెస్ బీజేపీ కలిపి మమా అనిపించారు అనేది ఒక విస్తృత అభిప్రాయం అందుకని ఏంటంటే డిమాండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఆంధ్రప్రజలను కది కదిలిచ్చామనుకోండి మేము అడిగామా అంటారు ఫస్ట్ ప్రశ్న కదా సో అందుకని ఏంటంటే దాంట్లో కాంగ్రెస్కి ఎంత పాత్ర బీజేపీకి అంతే పాత్ర ఉందనేది వాళ్ళు కదా అందరూ ఒపీనియన్ అది మీరు ఆ రోజు అపోజ్ చేసినా అయిపోయేది అది సో బీజేపీ మొత్తం నుంచి చిన్న రాష్ట్రాల సిద్ధాంతం కనుక మీరు సపోర్ట్ చేశారు అది అయిపోయింది దాని గురించి నాలుగేళ్ళు అయిపోయింది ఇంకొక ఏడాదిలో వాళ్ళు ఇంకొక ఎలక్షన్ వస్తుంది అసలు అది అయిపోయింది ముగిసిపోయిన అధ్యయం ఇప్పుడు ఏంటంటే ఆ ప్రజల్ని వాళ్ళు ఎందుకు శిక్షించబడాలనేది పాయింట్ అక్కడ రాజకీయాలు ఒక ఆస్పెక్ట్ మీరు కొట్టుకోండి ఇప్పుడు మీరు ఒక సీనియర్ మోస్ట్ లీడర్గా బీజేపీ బాధ్యతలు తీసుకున్నారు కనుక రాష్ట్ర ప్రయోజనాలు ఒక పక్కన పార్టీ ప్రయోజనాలు ఒక పక్కన పార్టీ ప్రయోజనాలు లేకుండా ఏ పార్టీ కూడా ఓన్లీ దేశ రాజకీయ ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనాలే చూస్తుందని నేను నమ్మను అది వాస్తవం కూడా కాదు మీ భారతీయ జనతా పార్టీ తలెత్తుకుని మళ్ళీ ఎదగాలంటే ఈ ఒక్కటి చేయగలరా నా పాయింట్ అది ఏ ఒకటండి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ అదే ట్యాక్స్ ఎగ్జిబిషన్స్ లేదు మీరు 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 మాట్లాడిన దాంట్లో కొన్ని క్లారిఫికేషన్స్ కూడా మేము ఇవ్వాల్సిన ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి హైదరాబాద్ యాభై సంవత్సరాల పైన పట్టింది ఏదన్నా కావచ్చు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పట్టింది మనకు మన క్యాపిటల్ అంటే ముప్పై ఎందుకంటున్నారంటే నైన్టీన్ ఎయిటీ తర్వాత ఎక్సోడస్ బిగిన్ అయింది అంతే 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 తర్వాత బిగినది రెండు వేల నాలుగు తర్వాత చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది తర్వాత రెండు వేల నాలుగు తర్వాత ఏదైనా చాలా ఫాస్ట్గా 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 డెవలప్ అయింది దాంట్లో నేను కాదు ఏదైనా థర్టీ ఫైవ్ ఇయర్స్ కావచ్చు ఫార్టీ ఇయర్స్ కాబట్టి హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి దాంట్లో ఆంధ్రుల పాత్ర చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే మైగ్రేషన్ కూడా చాలా ఎక్కువ ఉంది మనకు ఆంధ్ర ప్రాంతంలో పదకొండు అసెంబ్లీ సీట్లు తగ్గినాయి దానికి డీలిమిటేషన్ పెరిగితే హైదరాబాద్ సిటీకి పదకొండు అసెంబ్లీ సీగ్మెంట్స్ పెరిగినాయి ఆంధ్రాలో తగ్గినాయి అంత అటాచ్మెంట్ హైదరాబాద్తో ఏర్పడింది ఆ రోజున రాష్ట్ర విభజనకి పెద్ద ఎవరు ఫీల్ అవ్వలేదు కానీ హైదరాబాద్ అటాచ్మెంట్కి ఎక్కువ మంది ఫీల్ అయ్యారు ఎందుకంటే మన మన ఆంధ్రాలో ఓ పెద్ద ఉద్యమం నడిపాం సపరేట్ ఆంధ్ర కావాలని ఒక ఉద్యమం నడిపిన చరిత్ర మనకుంది ఉద్యమం నడిపిన చరిత్ర మనకుంది సో రాష్ట్ర విభజనలో కర్ణుడు చావుకి ఎన్ని శాపాలు అయితే ఉన్నాయో రాష్ట్ర విభజనకి అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉత్తర్వు అదండి నేను కాదంట్ల దాంట్లో ఆ రోజున చీకటిలో తలుపులేసి పాస్ చేయించాల్సినటువంటి పరిస్థితులు ఎవరు క్రియేట్ చేశారు ఈ పార్లమెంట్ మెంబర్లు అందరూ కలిసే కదా ఇప్పుడు వీళ్ళంతానేమో ఉత్తరాలు ఇస్తారు పార్టీ ఉత్తరం ఇస్తుంది నాకు అర్థం కానిది ఏంటంటే పార్టీ ఉత్తరం ఇస్తుంది కానీ పార్లమెంట్ మెంబర్లు మైకులు ఎరగబడతారు పార్లమెంట్ మెంబర్లు వేషాలు వేసుకొని బజార్లో తిరుగుతారు పార్టీ కేటగారికల్గా ఈ రాష్ట్ర అసెంబ్లీలో చెప్తుంది మీరు బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఏంటంటే ఈ రాష్ట్ర అసెంబ్లీ యొక్క తీర్మానం జరిగేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన అభిప్రాయం అసెంబ్లీలో చెప్పలే ఆ రోజున ఉత్తరం ఇచ్చారు ఆ రోజున కనుక ఉంటే ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే కిరణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఏమి ఇవాళనే దాని మీద నెట్టేశారు దాని పరిస్థితికి వచ్చేటప్పటికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో తేలి ఉండేది అందరు అభిప్రాయాలు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అభిప్రాయం చెప్పకుండా వెళ్ళిపోయారు పరిస్థితి వెళ్ళలేదు ఆ రోజున ఉత్తరం మాత్రం ఇచ్చాడు ఈ రాష్ట్ర విభజనకి మేము సిద్ధమని ఎప్పుడు ఎట్లా ఇచ్చారు చాలా కేటగారికలుగా ఇచ్చారు నా పరిస్థితులు అది ఆ రోజున ప్రతి వాళ్ళు రోజు అందరి పాత్ర ఆ రోజున వీళ్ళందరి కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధికి మాకు ఇది కావాలని చెప్పేసి నా అడుగుంటే ఈ రోజు నీ పరిస్థితి వచ్చేది కాదు నేను అదే ఈ పరిస్థితి వచ్చేది కానీ కానీ అసలు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో సంబంధం లేకుండా అలా వ్యవహరించే అధికారం కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఇచ్చారు ఎవరు కానీ ఒక నిర్ణయం తీసుకున్నారు కాదు కదా ఒక నిమిషం నేను అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాయిసెస్ ఎక్స్ప్రెస్ చేస్తున్న భావన మీకు నేను చెప్తాను ఎందుకు వస్తుంది ఇదంటే దక్షిణాది సౌత్ ఉత్తరాది అనేది అంటే సో ఆ రోజు అసలు ఆ బిల్లు ఏంటో ఎవరు చదవాల మీరు చెప్పండి జాతికి చెప్పండి ఎవరు చదవలేదు నేను కూడా చెప్పేది కదా తెలంగాణ ఎంపీలు చదవాల ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చదవాల అసలు ఇక ఆ బిల్లులు మెజారిటీ ఉత్తరాది వాడు అసలు బిల్లు పట్టించుకోవాలి అది వాళ్ళ సంబంధం లేదుగా వాళ్ళ సంబంధం లేదు కదా పొరుగు రాష్ట్రాల్లో అసలు పట్టించుకోలేదు అసలు ఎవరికీ తెలియని బిల్లు ఒక పార్లమెంట్లో పాస్ అయిపోయింది ఏంటంటే దాని అర్థం ఏంటి అసలు ఆ పార్లమెంట్లో ఉన్నది ఎవరు అధికార ప్రతిపక్షాలు కాంగ్రెస్ బీజేపీ అసలు అంటే వ్యవస్థ మా బోట వాళ్ళకి ఏంటంటే అసలు ఈ పార్లమెంటరీ వ్యవస్థ మీద గౌరవం ఉంటుందా న్యాయంగా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు మళ్ళీ మరోసారి మళ్ళీ రాష్ట్రానికి అందరూ కలిసి ఈ రాజకీయ ఏమంటాం చదరంగంలో తోసేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొకళ్ళు తోసేసుకుంటూ మళ్ళీ అన్యాయం జరుగుతుంది ఏది రాజకీయ నేను కూడా చెప్తుంది అదే బయట మరి మీరు విన్నారో లేదో రెండు వేల పద్నాలుగులో ఏ పరిస్థితులైతే రాజకీయ స్వార్థం కోసం ఈ పార్టీలు అన్నీ కూడా ఆ రోజున ఈ రాష్ట్ర విభజన ఆగదు అని తెలిసేసి ప్రజలను మోసం చేశారు సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో ఈరోజు కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఒక బూచ్లాగా చూపించి మళ్ళీ వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది నేను చెప్తున్నా ఈరోజు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ పెద్దలకి కానీ పెద్దలకి కూడా అందరం కలిసి రాష్ట్రాభివృద్ధికి పనిచేద్దాం మేము సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కనుక భారతీయ జనతా పార్టీ తరపున బాధ్యత తీసుకుని ఓదా అనే పదం మర్చిపోండి ఇక అది ఓదాగా వాళ్ళు ప్రకటించలేరు కూడా ఒకవేళ ఇది చేయగలిగితే సమస్య చాలా వరకు పరిష్కారం అయిపోతుంది రైట్ రాష్ట్ర అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామండి చెప్తున్నా కదా మొన్న పోయినప్పుడు కూడా అమిత్ షా గారిని ట్రైబల్ యూనివర్సిటీ మాకు రావాలండి మాకు రావాల్సిన నిధుల విషయంలో కూడా మీరు దాన్ని చొరవ తీసుకోవాలని చెప్పాం ఆయన చెప్పింది ఏంటంటే ప్యాకేజీ విషయంలో మేము కట్టుబడి ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం కనుక ముందుకు వచ్చి ఆ ఎస్పీ ఫామ్ చేసుకొని తెచ్చుకుంటే ఫండ్స్ రిలీజ్ చేయడానికి అయితే సిద్ధపడి ఉన్నాము ఏదైతే ఇప్పుడు మీరు ఈ రూరల్ డెవలప్మెంట్కి వాళ్ళు జరిగేటువంటి ప్రతి పైసా అండి మీరు తీసుకోండి ఇప్పుడు ప్రతి పైసా నా దగ్గర ఇప్పుడు స్టాటిస్టిక్స్ లేవు కానీ మీకు చూపించడానికి నా దగ్గర ఉన్నాయి ఇంట్లో ఇప్పుడు అన్ని రాష్ట్రాల కన్నా కర్ణాటక మన రాష్ట్రం కన్నా ఎంత పెద్దదండి రావు కర్ణాటక అన్నా కూడా సెంట్రల్ ఫండ్స్ మనకు రెండు రెట్లు ఎక్కువ వచ్చినాయి ఈ నాలుగు సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఎన్ఆర్ఈజిఎస్కు తీసుకుంటే మీకు చుట్టూ సదరన్ స్టేట్స్ అన్నిటికన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ మన రాష్ట్రానికి ఇచ్చారు ఎందుకంటే డివిజన్ అయినటువంటి రాష్ట్రం దీన్ని డెవలప్ చేయాలనేటువంటి దాని మీదే ఇచ్చారు చెప్పంత ఎంత గారిగా ఆఫీసర్ లెవెల్లో జరిగిపోయింది ఎన్ని మీకు తెలుసు నాకు తెలుసు అది మీరు చెప్పుకోండి నాకు అభ్యర్థం లేదు కానీ ఎన్ని ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అండి ఒకటి ట్రస్ట్ నమ్మకం ఓకే కేంద్ర ప్రభుత్వం అంటే ఫాదర్ లాగా రాష్ట్ర రాష్ట్రాలు చిల్డ్రన్ లాగా ఇంతే కదా మన వ్యవస్థ బేసిక్గా ఉండాల్సింది సో తండ్రి పక్షపాతం అనేది అసాధ్యం అనుకుంటాం అట్లాంటిదే భావన కొనసాగుతూ ఉండాలి అది భావనండి నేను మీకు చెప్పాను ఇప్పుడు మీరు తండ్రి పిల్లలు అన్నారు తండ్రి కూడా ఏదైతే కొద్దిగా గొప్ప వీక్గా ఉంటాడో మీద కొంచెం శ్రద్ధ చూపిస్తాం శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం చేశారు అదే శ్రద్ధ కేంద్రం ఈ రాష్ట్రం మీద చూపించింది చూపించబట్టే సెంట్రల్ ఫండ్స్ మన పక్కనున్న కర్ణాటక కన్నా తమిళనాడు కన్నా కూడా అదనంగా ఇచ్చారు ఎన్ఆర్ఈజిఎస్ రూరల్ డెవలప్మెంట్ మాక్సిమం హయ్యెస్ట్ వచ్చినాయి మీకున్న సదరన్ స్టేట్స్లో కన్నా మ్యాక్సిమం వచ్చినాయి రీజన్ ఈజ్ ఫర్ దట్ ఎందుకంటే డివైడ్ అయింది ఆ రోజున ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఇప్పుడు ఏదండి మన ఫండ్స్ రూపంలో వస్తేనే కదా డెవలప్మెంట్ అంతే తప్ప ఇంకేమీ లేదు కదా దానికి ఏమీ ఇదేం కదా కదా ఆ రూపంలో ఇచ్చింది కానీ అది ఎక్స్పోజ్ కాలా ఎక్స్పోజ్ కాలా ఇప్పుడు ఎన్ఆర్ఈ చేసి ఇచ్చి మాకు మేము ఉన్నప్పుడు లేదండి రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎన్ఆర్ఈ చేసి ఈవెన్ ఎమ్మెల్యే గ్రాంట్కి కూడా మ్యాచింగ్ చేసి చేయటం ఫర్ ఎవ్రీ డెవలప్మెంటల్ ఇష్యూకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మ్యాచింగ్ అనేది పద్నాలుగు దాకా లేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చింది రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇచ్చారు దాన్ని డైవర్ట్ అది కూడా డైవర్ట్ అయిపోతున్నాయి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల వల్ల ఇప్పుడు మీకు ఏదైతే ఈ జన్మభూమి కమిటీలు ఎందుకైతే ఎప్పుడైతే పెట్టారో ఈ జన్మభూమి కమిటీల వల్ల మీరు అనేక సార్లు రాశారు జన్మభూమి కమిటీల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని దానివల్ల డైవర్ట్ అవి కూడా డైవర్ట్ అయిపోతున్నాయి ఎన్ఆర్ఈజీస్ ఫండ్స్ కూడా డైవర్ట్ అయిపోయి పరిస్థితి దానికి జన్మభూమి కమిటీలకు వెళ్ళి ఇప్పుడు తీసినా ఊరికి ఏదో ఈ ఉచిత ఇసుక లాగానే అది కూడా ఉచిత ఇసుకని రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది కానీ ఎమ్మెల్యేలకు వచ్చే ఆదాయం పోలా ఇప్పుడు జన్మభూమి కమిటీకి వచ్చే ఆదాయం పోల ఎమ్మెల్యేకి వచ్చే షేర్ పోలే ఊరిక పేరుకే ఉచిత ఇసుక ఇవాళ కూడా పేరుకే జన్మభూమి కమిటీ రద్దు తప్ప ప్రాక్టికల్గా అదే జరుగుతుంది ఇప్పుడు ఆ కమిటీ మెంబర్ చెప్పింది ఎండిఓ ఇవ్వలేడు కలెక్టర్ ఇవ్వలేడు ఆడి చెప్పింది మీకు ఇసుక లారీ కూడా బయటికి రాదు దానికి మనకి క్షేత్రస్థాయిలో ఉండాలి తప్ప రూపంలో ఇచ్చింది ఏముంది ఉచిత ఇసుక ఎమ్మెల్యేల రాజ్యం గురించి కొద్దిగా మనం మీరు కూడా రాస్తున్నారు దాని రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది సంతోషం సంతోషం ఒక పది పదిహేను ఏళ్ళగా ఎమ్మెల్యేలు సా నియోజకవర్గాలకి ముఖ్యమంత్రులు అయిపోయారు అయిపోయినారు రాజులు అయిపోయారు పది పదిహేను ఏళ్ళకి ఇప్పుడు కాదు ఒకరికి ఈ సంవత్సరం వచ్చింది రెండు సంవత్సరాలు వచ్చింది కాదు పాడైపోయింది అది సో కానివ్వండి కాదు లెట్ ద పీపుల్ డిసైడ్ మనం మనం చేయగలిగేది కొంతవరకే కదా అంతే కానీ ఇప్పుడు లోకల్ పాలిటిక్స్కి వస్తే మీరు మీరు ఎట్టన్నా చూస్తున్నారా స్నేహితుల కోసం పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పుడు ఇప్పుడు మా మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజల్లోకి వెళ్ళి మేము చేసింది చెప్పుకొని చెప్పుకునే వరకు కూడా మా వైపు ఎవరైనా చూస్తారని మేమైతే భావించట్లేదు మేమైతే భావించట్లేదు ఎందుకంటే మా మీద జరుగుతున్న దుష్ప్రచారం అట్లా జరుగుతుంది ఇవాళ తెలుగుదేశం పార్టీకి కూడా రేపు ఎన్నికలకి ఒక ఎజెండా లేదు ఎన్నికల మేనిఫెస్టో లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే ఆయన ఇవ్వాల్సిన ప్రామిస్లన్నీ అన్ని ఇచ్చేసారు అవసరానికి మించి ఇచ్చేసారు అన్ని కులాలకి ప్రామిస్ చేసేసారు చెప్పే అధికారంలో దాన్ని వదిలేసాను నేను అన్ని కులాల సంగతికి వస్తున్నాను ఇప్పుడు కాపులను బీసీలో చేరుస్తా ఉన్నారు బోయల్ నస్టీల్లో చేరుస్తా అన్నారు వడ్డర్ నర్స్ట్రీలో చేరుస్తా అన్నారు అట్లా అన్ని కులాలను ఏ కులాలను వదల్లా అన్ని కులాలని వర్గీకరణ అని అన్నారు ఇప్పుడు అన్ని కులాల్లో చిచ్చు పెట్టేశాడు ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఇంకొక కులం లేదు కొత్తగా చెప్పడానికి ఇంకొక పథకం లేదు ఇప్పుడు ఈ కులాలకి ఏం చేయలేదు ఈ పథకాలకి న్యాయం చేయలేదు కాబట్టి ఆయన రేపు పంతొమ్మిదికి వెళ్ళటానికి ఆయనకనేది ఎన్నికల మేనిఫెస్టోని లేదు ఇప్పుడున్న మేనిఫెస్టో ఏంటంటే మమ్మల్ని బద్నాం చేసి ప్రజల్లో ఎవడైనా సరే వైయస్ఆర్సీపీకి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మాతో అక్రమ సంబంధం కట్టి మీరు కనుక వైఎస్ఆర్సీపీకి ఓటేసినా లేకపోతే మీరు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఓటేసినా బీజేపీకి ఓటేశారు రాష్ట్ర ద్రోహులు అవుతారని అది ఒక్కటే ఏజెండాతో పనిచేస్తున్నారండి అందుకే చాలా గా మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల వాళ్ళకి కూడా అర్థం అవుతుంది రెండు వేల పద్నాలుగులో ఒక పక్క మోడీ గారి ఇమేజ్ ఒక పక్క పవన్ కళ్యాణ్ మనం చేసిన అడ్డమైనటువంటి ప్రామిసులు వీటితోటి పద్నాలుగులో అధికారంలోకి వచ్చాము పంతొమ్మిదిలో ఇవన్నీ మన దగ్గర ఏమి లేవు కాబట్టి ఇప్పుడు మనం ఒక రాజకీయ ఏజెంట్ డిస్పరేట్లోకి వెళ్ళిపోయారు డిస్పరేట్లోకి వెళ్ళి మనం చూస్తున్నాం ఒక మంత్రి స్థాయిలో నిన్న మా కెళ్ళ ప్రియా మీకు మాట్లాడుతుని లేకపోతే బాలకృష్ణ మాట్లాడుతాం కానీ ఇంకొక ఆయన మాట్లాడతాం కానీ ఇంకొక ఆయన మాట్లాడుతుం కానీ ఈ డిస్పరేట్లోకి వచ్చేసి డిస్పరేట్లోకి వచ్చేసి అసహనంతో అసలు మీకు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రధాని ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకొని అఫీషియల్ మీటింగ్స్లో శాసనసభ్యులు బాధ్యత కలిగిన శాసనసభ్యులు మాటలు బాధ్యత కలిగిన మంత్రులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటేనే అర్థమైపోయింది వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ సీను వీళ్ళు ఎంత డిస్పిరేట్లో ఉన్నారు ఎంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంత భయపడుతున్నారు భయపడకపోతే ఆ భాష రాదు కదండి అది మీ ఓటర్ మినాయిస్తే కొద్దిమంది మీ పార్టీలో కూడా కొంతమంది చంద్రబాబుని చాలా ఈ స్థాయిలోనే మీరు ఏ స్థాయిలో అయితే అవతల వాళ్ళు తిట్టారంటున్నారో అదే అదే స్థాయి అంతకంటే తప్పదుగా అండి ఇప్పుడు నేను నేను కూడా అసెంబ్లీలో చెప్తూ ఉండేవాడిని నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు చెప్తా ఉండేవాడిని బాబు ప్రజలు మనల్ని పంపించింది ఏదో కన్స్ట్రక్టివ్ గా బాధ్యతగా ఆడవాళ్ళ పంపుల దగ్గర మనం కొట్టుకున్నట్టు కాదు మీరు బాధ్యతగా మాట్లాడండి మేము బాధ్యతగా సమాధానం చెబుతాం మీరు గాలి మాటలు మాట్లాడితే మళ్ళీ ఆ గాలికే గాలి లాగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది అందుకని గాలి మాటలు వదిలేద్దాం కన్స్ట్రక్టివ్ గా మాట్లాడుకుందాం అని చెబుతామండి ఇప్పుడు సపోజ్ పోలవరం గురించి వాళ్ళు మాట్లాడారు పోలవరం గురించి మాట్లాడినప్పుడు నేను పురంధరేశ్వరి గారు అసలు ఢిల్లీ పోయినాం ఏం జరుగుతుంది పోలవరం విషయంలో అని చెప్పేసి అక్కడ వాస్తవాలు తెలుసుకొని వచ్చి మేము వాస్తవాలను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేసినాం మేమిద్దరం కలిసి వీళ్ళు దాన్ని పక్కన పెట్టి కన్నా లక్ష్మి పురంధరేశ్వరి ఇద్దరు నకిలీ బీజేపీ అని అన్నారు మేము చెప్పిన దానికి కూడా చెప్పడు గాలి మాటలు వ్యక్తిగతంగా తిడతా మొదలు పెడతారు వ్యక్తిగతంగా తిట్టినప్పుడు సహజంగా ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత ఇప్పుడు ఇప్పుడు ఆయన అన్నప్పుడు నేను అలా నేనే బ్యాంకుకి ఎగ్గోట్లేదు నా ఇంటి ముందు ఏ రైతులు నేనే రైతులకి ఎగ్గట్లేదు లేకపోతే నేనే రైతులకి మోసం చేయలేదు లేకపోతే ఏ బ్యాంకుల్ని మోసం చేయలేదు ఏ అప్పులు ఏ అప్పులు ఎవరి దగ్గర తీసుకొని ఎగ్గొట్టలేదు నా ఇంటి ముందు ఎవడు వంట చేసుకోలేదు ఇన్ని చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే ఒకేళ్ళు వైపు చూపిస్తే నాలుగేళ్లు మన వైపు చూపిస్తున్నాయి అనేది కూడా మనం మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి అది లేకుండా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతం ఏంటంటే నేను మొదటి నుంచి మాట్లాడుతాను ఇవాళ మాట్లాడింది కదా ముప్పై సంవత్సరాలు కూడా నాకేం వ్యతిరేకత లేదు నేను పోగు చేసి ఒకళ్ళు ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ కి ప్రయత్నం చేస్తుంటారు ఆయన ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నంలో మా మీద చల్లే బురదని కడుక్కోవడం కోసం మేము మాట్లాడాల్సి వచ్చేది ఇప్పుడు బురద చల్లటం కడుక్కోటం నీ బాధ్యత అంటాం ఒక స్టో స్టోరీ తయారు చేస్తారు ఆ స్టోరీ తయారు చేయించి రాపిస్తారు దాని మీద కింద నుంచి పైదాకా మాట్లాడుతుంటారు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రజల్ని నమ్మించాలని ఆ దాంట్లో భాగంగా ఇక మా ఆక్రోషాన్ని మేము కడుక్కునే భాగంలో మాట్లాడాల్సి దాటం వ్యక్తిగతంగా ఏముంటది వ్యక్తిగతంగా ఉండదు కదా ఇందులో ఆయన దగ్గర తగాదు కాదు పొలం గట్టలు దగ్గర తగాదు కాదు వ్యక్తిగత తగాదాలు ఏం కాదు ఈ మధ్య మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఏ లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అవుతాడు అనేది అమిత్ షా నిర్ణయిస్తాడు ఏంటి రాంగ్లీ అది రాంగ్లీ ఆయన ఎవరో అసలు సరే ఎవరో ఏదో మాట్లాడుతుంటారు జర్నలిస్టులు ఏంటంటే ఏ లక్ష్మీనాయుణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని అసలు అసందర్భం కూడా ఆయన పార్టీలో కూడా లేడు కానీ నేను చెప్పింది ఏంటంటే ముఖ్యమంత్రి విషయం అనేటువంటిది హైకమాండ్ చూసుకుంటుంది ముఖ్యమంత్రికి నాకు సంబంధం లేదు నేను పనిచేయటం వరకు బాధ్యత అని చెప్పాను దాన్నే ఎవరికి కంఫర్టబుల్గా వాళ్ళు దాన్ని మార్చుకున్నారు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి జేడి లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అని నేనైతే అట్లా అనెందుకంటే రాజకీయ జారతారా జారరా అనేది మనకు తెలీదు సంబంధం లేదు అది ప్రస్తుతానికి అసలు ఈ మెటీరియల్ కూడా కానీ ఆయన ఏదో అడిగారు దానికి అడిగితే నేను చెప్పాను ముఖ్యమంత్రి విషయం హైకమాండ్ చూసుకుంటుంది దానికి మాకు సంబంధం లేదు మేము చేయటం వరకే కానీ ఒకటి మాత్రం మస్త్ థ్యాంక్స్ టు ఎవరిబడి మమ్మల్ని ఆ స్థాయికి ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి మస్ట్ థ్యాంక్స్ టు ఎవరిబడి ఇప్పుడు మీకు చంద్రబాబు పక్క జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉన్నారు ఇద్దరు ఎవరు ప్రతి మేము జనరల్గా ఇందులో శత్రుత్వం ఏమి రాజకీయ ప్రత్యర్థి ప్రత్యర్థి మాకు ప్రాంతీయ పార్టీలన్నీ ప్రత్యర్థులే అండి అది ప్రాంతీయ పార్టీ ఇప్పుడు తెలుగుదేశం కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సిపి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా సరే కాంగ్రెస్ కావచ్చు ఇప్పుడు నాలుగు పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు కాకుండా ఈ నాలుగు పార్టీలు మేము అందరూ కాంపిటేటర్ ఎవరికి వాళ్ళు మేము ట్రస్ట్లు నడపట్లేదు కదా రేపు ఏదైనా పంతొమ్మిదిలో అధికారం రావటం కోసమే ప్రయత్నం చేస్తాం ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందేగా కాకపోతే ప్రజలు ఎవరిని విశ్వసిస్తారా అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అట్లా కాదు కదా ఒకటి ఇప్పుడు పెట్టుకుంటారు కదా ఆప్షన్స్ ప్రాంతీయ అన్నింటి శత్రువులుగా దేశవ్యాప్తంగా ప్రకటించే పరిస్థితులు ఇప్పుడు బీజేపీ లేదు లేదు ఎందుకు శత్రువులుగా ఎందుకు ప్రకటించ శత్రువు అంటే రాజకీయ ప్రత్యర్థులుగా నేను చెప్పేది ఇప్పుడు నిన్నదాకా రాజకీయ ప్రత్యర్థిగా చేద్దామా అనుకున్న శివసేన దగ్గరికి వాళ్ళ మీ అమిత్ షా పరిగెత్తుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి బీహార్లో జేడియూ అది ప్రాంతీయ పార్టీని నితీష్ కుమార్ దగ్గరికి మళ్ళీ ఇప్పుడు రాయబారాలు వెళ్తున్నారు పంజాబ్లో అకాలీద ప్రాంతీయ పార్టీ వెళ్తున్నారు సో రే పొద్దున ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి వస్తుంది కదా మళ్ళీ నేను అదే అన్నా అండి ఇప్పుడు ప్రాంత మా ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు పార్టీలు ఉన్నాం ప్రస్తుతానికి ప్రధానంగా ఈ నాలుగు పార్టీల్లో ప్రస్తుతానికి ఎవరికి వాళ్ళం మేము ప్రజల్ని నమ్మించడానికే ప్రయత్నం చేస్తున్నాం ఇదిగో మేం హీరోలు అంటే కరెక్ట్ ఇందుట్లో ఇద్దరం ఇద్దరం అధికారంలో ఉన్నాం తెలుగుదేశం పార్టీ బీజేపీ బీజేపీ మేము కేంద్రంలో ఉన్నాం వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు నిన్న వాళ్ళు నిన్నటిదాకా మాతో కలిసి ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇందుట్లో ఒక డిఫరెన్స్ చూడాల్సింది ఏంటంటే అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తామని ఇద్దరు చెప్తున్నారు అధికారంలో ఉన్నామని మేము ఇద్దరం చెబుతున్నాం ఇందుట్లో మీరు తెలుగుదేశానికి మాకు చూడాల్సిన డిఫరెన్స్ ఏంటంటే తెలుగుదేశానికి సమర్థుడైనటువంటి నాయకుడు అని చెప్పి పద్నాలుగులో మీకు అధికారం అప్పచెప్పారు ఈ నాలుగు సంవత్సరాల్లో మీ సమర్థత నిరూపించుకోలేకపోయినారు ప్రజల ముందు సమర్థత నిరూపించుకుంటే ఈ డిస్పరేట్గా ఎవరు మాట్లాడలేరు ఎందుకంటే చాలా సంస్కారం వదిలేసి మాట్లాడుతున్నారు అంటే మీ సమర్థతను మీరు నిరూపించుకోలేకపోయినారు మేము కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం చేస్తున్నాం చేస్తాం రేపు కూడా చేస్తాం అది మాకే స్కోప్ ఉంది ప్రజల ముందు డయాస్ మాకే ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు చాలా చెబుతున్నాడు అసలు వస్తే చేస్తామని చెబుతున్నారు వస్తే చేస్తామని చెబుతున్నారు ఇట్లానే అడ్డమైన ప్రామిసలు చెబుతున్నాడు ఆయన కూడా ఆచరణ సాధ్యం కానటువంటి చెప్తున్నాడు కానీ ఆయన ఏం చేయలే చేస్తానంటున్నాడు అవును మీరు మేము చేశాం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్ ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇప్పటికీ ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఒక్క ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూషను ఆంధ్రాలో లేదు అటువంటిది ఇవాళ ఈ నాలుగు సంవత్సరంలో ఇరవై ఇరవై ఒక్క ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చామండి అనేక రైల్వే ప్రాజెక్ట్స్ ఇచ్చాము అనేక జల రవాణా పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఇచ్చాం రైల్వే జోన్ ఇవ్వాల్సిందండి ఇప్పుడు మాకు పది సంవత్సరాలు టైం ఉందండి ఇవ్వమని చెప్పలా ఇవ్వమని చెప్పలా ఏది కూడా ఇవ్వమని చెప్పలే మీరు ఇందాక పోర్టు విషయంకి వచ్చారండి పోటీ విషయంలో మేము కూడా మేము పార్టీ కార్యకర్తలకి రేపు డిమాండ్ చేయమని చెబుతున్నాం మేము కూడా డిమాండ్ చేస్తున్నాం మీ ద్వారా ఇప్పుడు దుగ్గరాజుపట్నం వైబిలిటీ కాదు అనేటువంటిది ఒకటి వచ్చింది దానికి కొంచెం అబ్జెక్షన్స్ వచ్చినాయి ఆల్టర్నేటివ్ ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇంతమటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సర్ రాలేదు అది చెప్పకుండా దుగ్గరాజపట్నం ఇవ్వట్లేదు అని చెప్పేసి మా నెత్తినే బ్లేమ్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా మేము రెడీగానే ఉన్నాం మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్టర్నేటివ్ సైట్ చూపిస్తే ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగానే ఉంది రైల్వే జోను కడప స్టీల్ ప్లాంటు రెండు ఇవ్వమని ఇంత మటుకు చెప్పలేదు అటర్నీ ఇవ్వట్లేదు ఫీజిబిలిటీ లేదు మీకు అది కూడా చెప్పాం పది సంవత్సరాల టైం ఉంది ఇప్పుడు నాలుగే అయింది ఇంకా ఆరు సంవత్సరాలు ఉందండి ఇంకా ఆరు సంవత్సరాలు ఉంది ఇప్పటికి మేము పదో సంవత్సరం చివరిలో ఇస్తాం లేదు మేము పదో సంవత్సరం దాకా నడతామని కూడా చెప్పాం ఏడాది తర్వాత మీరు ఉంటారు గ్యారంటీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరు చెబుతున్నారు ఈ చట్టం మేము చేసింది కదా పద్నాలుగు ముందు చేసిన చట్టం ఈ చట్టం అమలు కోసం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు కదా ఎవరైనా సపోజ్ అనుకుందాం ఇప్పుడు ఈ చట్టం యూపీఏ గవర్నమెంట్ చేసినటువంటి చట్టంలో పెట్టినటువంటి ఇది అవును దాంట్లో కూడా పరిశీలించమన్నారు కానీ పెట్టమన్నలా పెడతానికి కావాల్సిన అవకాశాలు పరిశీలించమన్నారు పరిశీలించమని అని అన్నప్పటికీ కూడా వైబిలిటీ కాదని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినప్పటికీ కూడా పెడతానికే ప్రయత్నం చేస్తున్నాం పెడతాం మేము ఎప్పుడు కూడా పెట్టమని చెప్పలా పెడతాం కాకపోతే కొన్ని కొంత సమయం తీసుకు పడుతుంది దానికి ఉన్నటువంటి చిక్కులు తీర్చేదానికి సమయం పడుతుంది మీరు అన్నట్టు పది సంవత్సరాలు తీసుకోం ఆపం చేస్తాం దానికోసం చేపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం గట్టిగా ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆ ఇన్స్టిట్యూషన్స్ తేడానికి ప్రయత్నం చేస్తాం ఆ రెండు పోర్టు విషయంకి వచ్చేటప్పటికి మేము వీఆర్ డిమాండింగ్ ద చీఫ్ మినిస్టర్ మీరు ఆల్టర్నేటివ్ సై మళ్ళీ కన్సర్న్ ఇవ్వట్లేదు మీరు ఆ తొందరగా కన్సర్న్ ఇవ్వండి ఆ పోర్టు విషయం కూడా మేము త్వరలోనే తీసుకొస్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయబోతున్నాను మీరు త్వరగా దాన్ని కన్సర్ ఇవ్వండి ఆల్టర్నేటివ్ ప్లేసు సజెస్ట్ చేయండి అని చెప్పేసి సీఎం గారు కూడా లెటర్ రాయబోతున్నాను నేను తెలుస్తున్నాను ఢిల్లీలో అంటే ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి కాపులకు రిజర్వేషన్ కావాలి బీసీలకి అన్యాయం చేయకుండా కాపులకు న్యాయం చేయాలనేటువంటిది మొదటి నుంచి కూడా నా శ్లోగన్ ఇవాళ కాదండి అందరిది ఇవాళ కాదు అందరిది ఆ శ్లోగనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి లాస్ట్ టైం గుజరాత్ ఎలక్షన్స్ అప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు ఒక్కొక్క ప్రాంతీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పబ్బం గడుపుకోవడం గుజరాత్ ఎలక్షన్స్ చెప్పారు వాళ్ళ వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఎవరికి పడితే వాళ్ళకి పడితే అంత రిజర్వేషన్స్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు ఇస్తామని ప్రామిస్ చేసి మేము కేంద్రానికి రాశామని చెబుతున్నారు ఆ బ్లేమ్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నెడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను అధికారంలోకి రావడంతోనే కాపులకి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో పెడతాను బీసీలో చేరుస్తానన్నారు అంతగాని కేంద్రానికి పంపుతామల్లా అని ఏం మనం చేస్తే చల్లదు ఏం చేశారు చల్లదని తెలుసుగా అతనికి ఏదో ఏదో అధికారంలో అనుభవించిన వాడు చెప్తే తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు చల్లదని మీకు తెలీదా రాజకీయ నాయకులు ఎవరికైనా అలా కాదండి నాకు చెప్పండి ఏ రాజకీయ నాయకుడు అని తెలియకుండా మాట్లాడతాడా అందరికీ అన్నీ తెలుసు ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ట్రైబల్స్ది పంపించాడు ముస్లింస్ది పంపించేశాడు అవునండి ఆయన కూడా నేను చేస్తానని చెప్పాడు ఆయన చేస్తానని చెప్పి నేను రిజల్యూషన్ చేశానని చెబుతున్నారు చెప్పేది చేస్తామని చెప్తారు కేంద్ర ప్రభుత్వం చేస్తారు అది ఇప్పుడు అదే ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు కేసీఆర్ ఒక పాయింట్ ఉంది మధ్య కొత్తగా చేశాడు అసలు మా రిజర్వేషన్ మీరు ఎవరు డిసైడ్ చేయడానికి మా పాపులేషన్ తగ్గట్టు మేము పెట్టుకుంటాం మీరు తీ అంటున్నాడు కేంద్ర ప్రభుత్వం అసలు అక్కడ కూడా ఒక రాజ్యాంగాన్ని సవరించేసి ఏ రాష్ట్రం వాళ్ళ ఇష్టం చేసుకుంటే అయిపోతుంది కదా ఎట్లా అండి తతిమాలుగా అన్యాయం జరుగుతుంది కదా అది ఎట్లా సాధ్యం ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు రాజకీయ స్వార్థం కోసం అట్లా చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు రేపు ఇంకొక ఆయన వస్తాడు ఏదో అక్కడ మేజర్ కమ్యూనిటీ ఓటు ఉంటుంది ఆ ఓట్ల కోసం ఓట్ల కోసమేగా ఏముంది ఓట్ల కోసమేగా నేను నలభై శాతం రిజర్వేషన్ ఇస్తానంటాడు తత్తి మా కమ్యూనిటీ సమాజంలో ఉన్నటువంటి తత్తి వాళ్ళు ఏమైపోవాలి ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ బీసీలు కాపులు కొంతకాలం బీసీలో ఉన్నాయి మొదట్లో మొదట్లో కొంతకాలం ఉన్నారు ఎవరు ఒక ఆయన వచ్చి తీశారు మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి పెట్టారు ఇంకొక ఆయన వచ్చి జీవో ఇచ్చారు తొంభై నాలుగులో భాస్కర్ రెడ్డి గారు జీవోనే ఇచ్చేసారు దాంట్లో కలుపుతూ ఆ జీవో ఇంతవరకు రద్దు కల అందుకని అది న్యాయమైన కోరిక దాంట్లో ఏమి సంబంధం లేదు న్యాయమైన కోరిక కాబట్టి అడుగుతున్నారు అడుగుతుంటే ఇప్పుడు దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కొంతవరకు ఎక్కడ వితౌట్ ఎఫెక్టింగ్ ది బీసీ వాళ్ళ మనోభావాళ్ళ ఎఫెక్ట్ ఇప్పుడు ఇక్కడేం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క మిమ్మల్ని చేరుస్తామన్నారు కమిషన్ వేశారు ఆ కమిషన్ అభిప్రాయాల సేకరణ తీసుకెళ్తున్నప్పుడు చాలామంది బీసీలని రెచ్చగొట్టి మళ్ళీ కాపుల మీద ఇద్దానికి పంపాడు అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నాకేం తెలియదని ప్రజలు ఏదో అమాయకులు అని అనుకుంటే కరెక్ట్ కాదు బీసీలని రచ్చగొట్టి కాపుల మీద యుద్ధానికి పంపింది చంద్రబాబు నాయుడు గారు దాని అనగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ తందే అనేది ప్రజలకు తెలుసు అండి కాబట్టి తను అనుకుంటుంది అంటే ప్రజలు గమనించలే ప్రజలకు తెలియదులే అని అని అనుకుంటారు రచ్చగొట్టారు ఆ బీసీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే క్యాబినెట్లో పెట్టేశాడు క్యాబినెట్లో పెట్టి దాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టాడు ఇట్లా ప్రతీది మోసపూరితమైనటువంటి ఆలోచన తప్ప ఒక కమిట్మెంట్ లేదు తనలో ఏదో ఒకటి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయింది ఢిల్లీకి తోచాడు కోట్లోకి అక్కడ మా పార్టీ తరఫున బీసీలతో కూడా మాట్లాడి బీసీల మనోభావాలు దెబ్బ తినకుండా ఈ మధ్య ఎవరు కొంత మార్గం చెప్తున్నారు కొన్ని కమ్యూనిటీస్లు ఇక్కడ రిజర్వేషన్స్ ఉన్నటువంటి బీసీలో కొన్ని కమ్యూనిటీస్ ఆంధ్ర రాష్ట్రంలో ఎగ్జిస్టెన్స్లో లేనటువంటి కమ్యూనిటీస్ ఉన్నాయని ఆ ప్లేస్లో దాన్ని ఎమర్జీ చేయడానికి అవకాశం ఉంది అన్నట్టు కొంతమంది సలహాలు చెప్తున్నారు ఇవన్నీ కూడా బీసీ నాయకులతో కూడా ఒకసారి మాట్లాడి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావాల్ని తొలగి మిస్అండర్స్టాండింగ్ తొలగించి బీసీలు మేము ఇద్దరం కలిసి ఆ ప్రయత్నం చేస్తామండి అదే ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇవాళ కాకపోతే రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా చేయాల్సిందే వాళ్ళే అంతేగా వాళ్ళే చేయాల్సిందే ఎవరైనా చేయాల్సిందే మీరు ఇప్పుడు మీరే రేపు పొద్దున ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ లేకపోతే ఢిల్లీలో మీరే అడుగుతారు వెంటనే మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి మీరే డిమాండ్ చేస్తారు మళ్ళీ అంతే అంతే అప్పుడు ఎందుకంటే అప్పుడు మీరు రాజకీయ నాయకుడుగా అప్పుడు ఇప్పుడు లాస్ట్ టైం మేము మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను చిరంజీవి గారు ఇద్దరం కలిసి సోనియా గాంధీ గారిని కలిసామండి ఇద్దరం కూడా కలిసి సోనియా గాంధీ గారిని కలిసాం కలిసి ఎప్పటి నుంచో ఉన్న సమస్య కనుక ఏదో అనిపి ఎంత ఫైవ్ పర్సెంటే కదా ఫైవ్ పర్సెంట్ అదే చేసేస్తే పని అయిపోతుంది కదా అంటే ఇప్పుడు ఇక్కడేమో మనోభావాల్ని రచ్చగొట్టారండి బీసీలు పెద్ద రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయట్లేదు అని పెద్ద పటిష్ట అట్లా కదా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇవి కూడా మనం తొలగించాల్సిన బాధ్యత మాకు ఉందిగా ఇప్పుడు మేము ఒకళ్ళకి సాయం చేసి ఇంకొకళ్ళ మీద కొనుక్కొచ్చుకోం నెత్తికి ఓకే ఇంకొక ఒకళ్ళకి సాయం పెరుతూ ఇంకొకళ్ళని నెత్తికి కొనుక్కొచ్చాం వాళ్ళలో కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహలు తొలగించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది నేను నా పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ ఏడాదిలో కనుక చేస్తే మీకు కూడా ఖ్యాతి వస్తుంది కదా నేను ప్రయత్నం చేస్తానండి ప్రయత్నం చేయడం కూడా మళ్ళీ బీసీలతో బీసీలు మనోభావాలు దెబ్బ తినకుండా వాళ్ళతో కలిసి వాళ్ళని కూడా కలుపుకొని ప్రయత్నం చేస్తాం ఈ లోపు ఓకే ప్రయత్నం చేస్తాం సరే ఏదైనా కానీ మొత్తానికి ఇంతసేపు మాట్లాడిన తర్వాత మీరు నిజంగానే రామభక్త అనుమానం అయిపోయారు బీజేపీ ఒరిజినల్ బీజేపీ వాళ్ళు రాముడు నమ్ముకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఆంజనేయ స్వామి భక్తుడిని ఆంధ్రప్రదేశ్ లో నమ్ముకున్నారు ఎప్పుడు కూడా నేను ఆంజనేయ స్వామి భక్తుని అండి ఇవాళ కాదండి నాకు ఈ బొట్టు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి ఉంటది నాకు అదే అదే ఉంటానికి కూడా కారణం ఏంటంటే నేను వెయిట్ లిఫ్టర్ అండి మా దగ్గర కూడా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాను అంటే మొట్టమొదటి ఏదో బాడీ బిల్డింగ్లో ఉన్నాను తర్వాత వెయిట్ లిఫ్టర్గా కన్వర్ట్ అయ్యాను వెయిట్ లిఫ్టర్ ఎనిమిదో తరగతి నుంచి ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాను అప్పటి నుంచి ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం అలవాటు ఆంజనేయ స్వామి నా గురువుగా నమ్ముకున్నా ఆంజనేయ స్వామి గురువుగా నమ్ముకున్నా అప్పటి నుంచి ఆయన నన్ను అనేక విషయాల్లో గొడుగులాగా కాపాడుకుంటూనే వస్తున్నాడు దాంట్లో అయితే ఏమి డౌట్ లేదు డిస్ప్యూట్ లేదు పరిస్థితి ఏంటంటే అప్పటికే ఎప్పుడు రామ్ భక్త హనుమంతుండే దాంట్లో ఏమి డౌట్ లేదు భారతీయ జనతా పార్టీ రావుడు నమ్ముకుని ఎదిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హనుమంతుడు 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 ఎప్పుడు ఎవరిని కూడా మోసం చేయడండి అందుకే హనుమంతుడు భక్తుడిని నమ్మకం హనుమంతుడు ఎప్పుడు కూడా అవును ఉంటాం తప్ప ప్రయత్నం కష్టపడతామే తప్ప కష్టపడే మనస్తత్వమే తప్ప మేము ఇప్పుడు ఎవరిని మోసం చేసే మనస్తత్వం అయితే కాదండి అందుకే ప్రజలు నన్ను శ్వాసిస్తారనే నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకంతోనే మేము రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం నమ్మకం కూడా నాకు మరి మీ కాంపిటేటర్ సోమివీరాజు సెట్ అయిపోయా అదనికే జనరల్ జనరల్గా పార్టీలో ఉన్నటువంటిది తప్ప దానికి ఏం లేదు అందరం బాగానే దానికి అందరినీ కలుపుకొని వెళ్తాము కలిసే పనిచేస్తాం దాంట్లో లేదు సో చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో మీ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో దానికి మీ మాత్రం తప్పకుండా మీ కావాలి చూద్దాం మీరు పార్టీని మళ్ళీ నిలబెడతారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్